డిసెంబర్ 6వ తారీఖు కూడా పరిచయం 8:30కే ఆ రోజు అందరూ రావాలి, పిల్లలందరూ కూడా. ఈవినింగ్ వాళ్ళకి మనం ఐడి ఇస్తాం, మహర్షి గారిది మ్యూజిక్ క్లాస్ కదా. మ్యూజిక్ క్లాస్ కి మన పిల్లలు కూడా అటెండ్ అవ్వాలి. ఓకే అంకుల్. మమ్మీతో మాట్లాడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. తమ్ముడేది, చెల్లేది? పడుకుంది చెల్లి. చెల్లి పడుకుందా? వండర్ఫుల్ అమ్మా. మరి మరి మన క్లాస్ కు రాదా చెల్లి? ఓకే తల్లి, నేను గబగబా ఫేస్బుక్ చేసేస్తాను. ఫేస్బుక్ లైవ్ చూడగానే నువ్వు క్లెయిమ్ చేసేస్తావా? Yes uncle, yes. ఓకే. ప్రైజ్ ది లార్డ్ సెలీనా తల్లి. ప్రైజ్ ది లార్డ్ సెలీనా అక్కా. ప్రైజ్ ది లార్డ్ హాయో అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. అమ్మా చెప్పమ్మా. అంకుల్ మీ హెల్త్ ఎలా ఉంది? హెడ్డా? హెడ్ అంకుల్ మీ హెల్త్ ఎలా ఉంది? అమ్మా ప్రజలు ఏమడుగుతుంది తెలుగులో చెప్పు. హెల్త్ హెల్త్ అంకుల్, ఆరోగ్యం. హెల్త్ హెల్త్ బాగానే ఉందమ్మా. అమ్మా నిర్మలమ్మ ప్రైజ్ రాడమ్మా. ఇంకా ఆడియో కనెక్ట్ ఇప్పుడు. ప్రైజ్ లో నిమ్మక్క. ప్రైజ్ లో నిమ్మక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఓకే మేక్ కోస్ట్ మినియాకల్ వస్తున్నారా ప్రజల? ఓ yes sir. ఓకే అయితే మనం మన నాకు దగ్గర రెడీగా లేదు. అందరి దగ్గర వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోలేదు. అంటే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ లో లోడ్ చేసి ఉంచండి. ఆ క్షణానికి మనం బ్యాక్గ్రౌండ్ పెడదాం. కంగ్రాచులేషన్స్ అనే పాట ఉందా చిన్నది ఏమైనా? హ్యాపీ బర్త్డే లాగా ఉండొచ్చు. ఎప్పుడో విన్నదమ్మా. కంగ్రాచులేషన్స్ లేక మనమే ఒకటి కట్టేద్దాం కదా. చెప్పండి చెప్పండి. నాకు ఇది డెస్క్టాప్ మీద ఉండిపోయింది, అందులో గెలవ చెప్తాను. జూమ్ అమ్మా వీడియో సెట్టింగ్ లోకి వెళ్ళమ్మా. వీడియో పక్కన చిన్న ఆరో లా ఉంది చూడండి ఆంటీ, అది క్లిక్ చేస్తే వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చిందా? అక్కడ ఫిల్టర్స్ పక్కన మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుందా? ఇటు చివరన చిన్న ప్లస్ అది నొక్కండి. యాడ్ ఇమేజ్ వచ్చిందా? అది నొక్కండి. ఓకే ఇందులో కూడా నేను పెట్టలేదు, మీరు వేరుగా ఉంది అందులోకి రాలేదు అనేసారు. సరే నేను మీకు చెప్తాను ఉంటే పిలిచేయండి. గబగబా బిజీగా ఉన్నాడు డ్యూటీలోని. అయ్యో మమ్మీ 2 నిమిషాలు మమ్మీ అంటున్నాడు. ఓకే ఓకే ప్రజలు వచ్చింది. ఓకే 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 దాని చేస్తే యాడ్ ఇమేజ్ వచ్చిందా? ఇప్పుడు డెస్క్టాప్ లో ఆ ఇమేజ్ పేరే ఉందో చూడండి. వచ్చింది. ఓకే ఓకే ఆఫ్ చేయండి.
నిన్న నువ్వు చేసిన టైం అబ్బా సచ్చన్ ఏమీ లేదు పిల్లలు బాగున్నారు అందరూ కూడా ఓకే జోసెఫ్ బాగుందా నీకు నచ్చిందా ప్రోగ్రామ్ బోర్ లేదా ఇంకా జోసెఫ్ నువ్వే బోర్ అయిపోయింది అన్న కదా ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నావా ఓకేనా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అక్క ఓకే సెలీనా క్వీన్ బాగున్నావా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ స్తుతి నీ బైబిల్ తెచ్చుకున్నావా నీ బైబిల్ తెచ్చుకున్నావా ఎక్కడున్నావు నువ్వు ఇంట్లోనే ఉన్నావా జర్నీలో ఉన్నావా కదిలిపోతున్నావు ఏంటి వెరీ గుడ్ సెలీనా ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ ఎవరు మాట్లాడుతున్నారు ప్రిస్కిలా అక్క ప్రిస్కిలా ఆహా హా నువ్వా నగేష్ వచ్చాడా మరి నగేష్ రాలేదక్క బయటికి వెళ్ళాడక్క ఈ టైంలోనే బయటికి వెళ్ళాల్సిన పని ఎందుకు వస్తుంది అసలు ముందే చూసేసుకుని వచ్చేసారు కదా ప్రోగ్రామ్ ఉంది ఈ రోజు నేను బోల్డ్ విషయాలు నేర్చుకోవాలి ఆడుకోవాలి పాడుకోవాలి దేవుని దగ్గర కసేసి నేను గడపాలి అని అనుకోవాలి కదా ఆ టైంలో మనం పెట్టుకోకూడదు ఆటలు పాటలు బయట ఇక్కడే ఉండాలి జూమ్ లోనే ఆడుకోవాలి పాడుకోవాలి కదా ఓకే సత్య గారు ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క ఓకే స్టార్ట్ అక్క ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అక్క అక్క ప్రేయర్ చేయండి అక్క సత్య అక్క పిల్లలు మరి ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేద్దామా 1 2 3 ఇసయా మీకు లెక్కలేని వందనాలు తండ్రి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభ రావాల్సిన పిల్లలు కూడా మీరు త్వరగా తీసుకురండి అలాగే ప్రభా నాయన లెసన్ చెప్పబోతున్న నన్ను ప్రభ జాయిన్లు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అక్కని పాస్టర్ గారిని కూడా దీవించి అక్కలని పాస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థనని పాదాల చెంత చేర్చుకుంటూ సకల మహిమ మీరే పొందుకోమని ఏసునామలు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ మిన్నీ అక్క వచ్చేయండి పిల్లలు యాక్షన్ సాంగ్ చేసేద్దాం
టైం అయిపోతుంది త్వరగా రావాలి. ఎవరైతే వీడియో ఆన్ చేయలేదో మీరందరూ కూడా వీడియో ఆన్ చేసి చూసుకోండి. ఇవాళ మనం కొత్త పాట నేర్చుకుందాం. రెడీగా ఉన్నారా కొత్త పాట నేర్చుకోవడానికి? నేర్చుకున్నానికి రెడీగా ఉన్నారా? ఓకే, ఇంజిన్ అయితే జంప్ చేసేస్తుంది. బాంబో. ఓకే పిల్లలు, లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెట్టగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్క్ అన్మాస్క్ తొలగిస్తాను ముసుగును అన్మాస్క్ అన్మాస్క్ తీసేస్తాను చెడ్డను అన్మాస్క్ అన్మాస్క్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్ అన్మాస్ ప్రభు బిడ్డగా మారుతా లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్ అన్మాస్ తొలగిస్తాను ముసుగును అన్మాస్ అన్మాస్ తీసేస్తాను చెట్టును అన్మాస్ అన్మాస్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్ అన్మాస్ ప్రభు బిడ్డగా మారుతా చేతలన్నీ అంటే మనం చేస్తున్న పనులన్నీ మనల్ని సాతాన్ గాడు పాపంలో ముంచేశాడు కదా. మనం ఆడుతున్న గేమ్స్, టీవీ చూడడం, సినిమాలు చూడడం, పాటలు సినిమా పాటలు యాక్షన్స్ చేయడం అండ్ పోజులు మేకప్స్ అండ్ ఇవన్నీ కూడా ఎవరు నేర్పించారు? సాతాన్ గారు నేర్పిస్తా ఉన్నాడు. ఎవరిని అంటే తల్లి అంటున్నారు కదమ్మా, మాస్క్ పెట్టుకోమంటున్నారు, మీరేమో మాస్క్ అంటున్నారు, మీరేమో మాస్క్ తీసేయమంటున్నారు, అందరూ ఏమో మాస్క్ పెట్టుకోమంటున్నారు. దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమా పిల్లలకి, ఏది ఏ మాస్క్ పెట్టుకోవాలి, ఏ మాస్క్ తీసేయాలి. పాపము అనే ఈ ముసుగును మనం తీసేద్దాం పిల్లలు. ఓకేనా? మనం చేస్తున్న చెడ్డ పనులన్నీ కూడా వదిలేద్దాం. ఓకేనా? మనల్ని ఈ లోకంలో ఎన్నో మనం చేస్తున్న ఈ టీవీ చూడటం గానీ గేమ్స్ ఆడడం కానీ అవన్నీ వచ్చేద్దాం. మనము అన్మాస్ చేసేసి మనము యేసు వైపు చూస్తూ మంచి జీవితాన్ని జీవిద్దాం. ఓకేనా పిల్లలు, రెడీయా? ఇంకోసారి చేద్దామా? థమ్స్ అప్ చూపించండి. ఎస్. లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల తాగిన నాలో చెడు నడతలు లోకరీ
రీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్నస్ అన్నస్ తొలగిస్తాను ముసుగును అన్నస్ అన్నస్ తీసేస్తాను చెడ్డను అన్నస్ అన్నస్ పాపపు బుద్ధిని వీడుతా అన్నస్ అన్నస్ ప్రభు బిడ్డగా మారుతా లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు లోకరీతిగా ఇలా నాలో ఉన్న చేతలు లోపల దాగిన నాలో చెడు నడతలు నా ప్రతిరోజు పీడించేటి శోధనై నన్ను ఈరోజు పూర్తి చెడ్డగా చేసే నాకున్న మోజు ఆడించేటి వేదనై నాలోని ఫోజు నన్ను పాపిగా మార్చే అన్మాస్ అన్మాస్ తొలగిస్తాను ముసుగును అన్మాస్ అన్మాస్ తీసేస్తాను చెట్టును అన్మాస్ అన్మాస్ పాపపు బుద్ధిని వీడుతా అన్మాస్ అన్మాస్ ప్రభు బిడ్డగా మారుతా
ఎంత వండర్ఫుల్ గా చేశారంటే ఇంకా మిన్నీ అక్క లాగా దించేస్తున్నారు అంతే. కొత్త యాక్షన్ కొత్త పాటలకి యాక్షన్ కంపోజ్ చేయమంటే చేస్తారు ఇంకా చేసేస్తారు తప్పకుండా. ఓకే ప్రజల అక్క రెడీ రెడీ ఓకే అన్నున్నారా ఒక్క నిమిషం చెప్పండి అమ్మా అన్న ఓకే అన్న బ్రేక్ అవుట్ రూమా కాదన్నా కాదన్న ఇంకా అవ్వలేదన్న మన మెమరీ ఇక్కడ అవ్వలేదన్నా నిమ్మక్క ఓకే అన్నా మిన్నీ అక్క వెన్నీ అన్నయ్య హ్యాపీ హ్యాపీ కంగ్రాచులేషన్ రాబోయే రోజులు ఇంకా 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 అనేకమైన అవార్డ్స్ మీరు తీసుకోవాలి దేవుని దగ్గర బహుమానాలు ఇంకా పొందుకొని దేవుని పరిచయం ముందుకు వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తాను పిల్లలు చూసారా మిన్నీ అక్క బెనెట్ అని ఎవరు ఓహోహో ఓకే వాళ్ళు సాక్ష్యాలు చెప్పాలి మరి చిన్న చిన్న సాక్ష్యాలు చెప్తున్నాము అనేది పిల్లలు తెలుసుకోవాలి మేము చెప్తున్నాం అంతే మీరు ఎందుకు చెప్తారో మీరు చెప్పాలి తెలుసు కదా ఓకే ఇద్దరు థియోలాజికల్ స్టడీస్ చేస్తున్నారు కదా బైబిల్ కాలేజ్ లో ఎప్పుడు మిస్ అవ్వలేదు ఎగ్జామ్స్ టైంలో తప్ప
కదా చక్కగా అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు, దేవుని సన్నిధిలో గడిపారు. దానికి రిజల్ట్ ఏమైందో తెలుసా? చూద్దామా అన్న అక్క మాటల్లోనే వినేద్దామా? మరి మీరు రెడీయా? ఓకే చూసేద్దాం. ఓకే సాక్షి చెప్పండి మ్యామ్, వెనే 10 మినిట్స్ సాక్షి చెప్పండి. ప్రైజ్ లార్డ్ అందరికి. అందరికి లాస్ట్ జూలై నుంచి మేము ఇంట్లోనే ఉన్నాము. ఇంట్లో ఉండి బైబిల్ కాలేజ్ కోర్సెస్ స్టార్ట్, అంటే మా కాలేజ్ కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నాము. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం చూసేస్తున్నాం ఎవరిని బెనెట్ అన్నీ మిన్నీ అప్పని చూస్తున్నాం. వాళ్ళు ఏం చేశారో, ఏం సంపాదించుకున్నారు, ఎన్ని కంగ్రాచులేషన్స్ చెప్పారో వినేద్దామా, చూసేద్దామా? ఓకే అన్నయ్య, మీరు మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? మరి ఓకే, అసలు ఏం చదువుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఒక్క మాట చెప్పండి. మీరు ఏ ఊర్లో ఉంటున్నారు అన్నయ్య? అక్క మేము హైదరాబాద్ లో ఉంటాం అక్క. మేము కూడా హైదరాబాద్ లోనే ఉంటాం అక్క. మినీ అక్క, ఇతను ఎవరక్క టోపి పెట్టుకున్నాడు, ఎవరక్క ఈ అబ్బాయి? అన్నయ్యక్క, పిల్లలు హాయ్ చెప్పండి అన్నకి అక్కకి. ఓకే అన్నయ్య అక్క, మరి మీరు ఏం చదువుతున్నారు? వినట్లన్నయ్యా, మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు? అక్క మేము ఫేత్ థియోలజికల్ సెమినరీ కేరళలో మా బైబిల్ కోర్స్ చేస్తున్నాం అక్క, బిడి బ్యాచిలర్స్ ఇన్ డివినిటీ. నేను కూడా ఫేత్ థియోలజికల్ సెమినరీ మనకాల కేరళలో బిడి బ్యాచిలర్స్ ఆఫ్ డివినిటీ అనే కోర్స్ ని 5 ఇయర్స్ కోర్స్ ను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే అక్క, చాలా చాలా సంతోషం. బిడి అంటే చాలా సింపుల్ గా ఉంటారు అక్క? అమ్మ బాబోయ్, ఇద్దరు అస్సలు అస్సలు అంటున్నారు అక్క. అంత టఫ్ గా ఉన్నప్పుడు మరి ఎలా బ్యాలెన్స్ చేశారు? ఈ జూమ్ కి వస్తూ మీరు చదువుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేశారు అక్క? అక్క దేవుని కృప, మీ ప్రార్థనలు అక్క. పిల్లలందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు, మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు. అంతకన్నా ఎక్కువ దేవుని కృప మాపై ఉందక్క. సో అలానే మేము మేనేజ్ చేసుకోగలిగాము, ఎటువంటి హెల్త్ ఇష్యూ కూడా లేకుండా. సమస్తము దేవుని కృప, ఆయన భద్రత అంతా కూడా ఆయన జ్ఞానం చేత మమ్మల్ని నింపి, అలాగే మీ ప్రార్థనలు, పిల్లలు చేస్తున్న ప్రార్థనలు, అక్క వాళ్ళు చేస్తున్న ప్రార్థనలు, ప్రత్యేకంగా పాస్టర్ గారు శారమ్ అంకల్ చేస్తున్న ప్రార్థనలు వల్ల ఈ యొక్క ఫలితం మాకు వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ టు సెలబ్రేట్ దిస్. థ్యాంక్ యూ అక్క. అయితే మరి దేవుని కృప అన్నారు, నిజమే అక్క, దేవుని కృప లేకపోతే మనం ఏం చేయలేం. కానీ మీరు ఇంట్లో మీ స్టడీస్ కానీ ఈ జూమ్ సండే స్కూల్ కానీ ఈ పనుల్లో ఉంటే మరి మమ్మీ డాడీకి మీరు ఏం చేయరా? మమ్మీ చెప్తుంది అక్క. చెప్తారా మమ్మీ డాడీకి? మరి ఇంట్లో ఏం చేస్తున్నారు హెల్ప్ అసలు చేస్తారా, లేకపోతే ఎంత స్టడీస్ అనే అంటారా? మమ్మీ డాడీకి హెల్ప్ చేస్తాం అక్క, ఎప్పుడైనా కిచెన్ లో గానీ డాడీకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు బయటకు వెళ్ళడం గానీ తీసుకొని రావడం గానీ అన్న చేస్తూ ఉంటాడు. నేను కిచెన్ లో మమ్మీ కావాల్సిన వంట గైడ్ లో కుకింగ్ లో. పిల్లలు పిల్లలు మనం ఒక విషయం ఇప్పుడు గమనించాలి, డాడీ విషయంలో బయటకు వెళ్ళి అలాంటి పనుల్లో బెన్ని అన్న హెల్ప్ చేస్తున్నాడు, మమ్మీకి ఇంటి పనులు అక్క హెల్ప్ చేస్తున్నారు. మీరు కూడా అలా చేస్తారా పిల్లలు? అదంతా దేవుడు చూస్తాడు, ఇంటి పనుల్లో, బయట పనుల్లో, స్టడీస్ లో, ఈ జూమ్ సండే స్కూల్లో. వావ్ కదా పిల్లలు, ఎంత వాళ్ళు ప్రేయర్ఫుల్ గా ఉంటూ అన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. అందుకనే దేవుడు ఈ రోజు వాళ్ళకి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు కదా. చాలా సంతోషం అక్క. మరి మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు మీ యొక్క ఎడ్యుకేషన్ లో చెప్పగలరా మాకు? అక్క మా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోగానే, అంటే మొన్న రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి, 2 డేస్ బ్యాక్. సో
నిన్న రాత్రి కదా రైట్ నిన్న రాత్రి రిజల్ట్స్ వచ్చాయి నిన్న మధ్యాహ్నం వచ్చాయి రిజల్ట్స్ రాత్రి చెక్ చేసుకున్నాం ఆఫ్టర్ సండే స్కూల్ క్లాస్ తర్వాత ఆ దేవుని కృప వల్ల ఫస్ట్ సెమిస్టర్ మొత్తంలో టాపర్ గా చెరి నిలిచింది అయితే ఓవరాల్ టాపర్ గా నా నేను నిలిచాను ఆ చెల్లి సెకండ్ వచ్చింది ఇదంతా దేవుని కృప అక్క ఎంతమంది స్టూడెంట్స్ లో మొత్తం 20 మెంబర్స్ అంకుల్ 20 మెంబర్స్ లో ఫీమేల్ అండ్ ఫీమేల్ సెక్షన్ మేల్ సెక్షన్ రెండు కంపేర్ చేసుకుని ఓరియంటేషన్ కి కాలేజ్ టాపర్స్ కో మేము ఇద్దరం నిలిచాం అంకుల్ వండర్ఫుల్ తప్పకుండా చెప్తానక్క నేను చెప్పాలంటే నేను క్లాస్ లో నేను ఒక్కదాన్ని అంటే నాతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది తను వస్తుంది చదువుతుంది కానీ ఇంతగా చదువుతుంది అండ్ వచ్చేసి నాతో పాటు చాలా కూర్చుంటది క్లాస్ లో బట్ ఐఎమ్ ఓన్లీ వన్ ఇన్ గర్ల్స్ గ్రూప్ ఆ సమయంలో దేవుని కృప అనే కాలేజ్ లో కూడా నేను ఒక్కదానే ఉంటాను అండ్ ఐ విల్ బి డేరింగ్ మమ్మీ డాడీ వాళ్ళు లేరు అంటే హాస్టల్ లైఫ్ ఆ జీవితంలో ఉన్నప్పుడు నేను చదువు మీదనే దృష్టించుకుంటూ అండ్ డ్యూటీస్ అన్ని చేసుకుంటూ అలాగ చేస్తూ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటూ అక్కడ నేను స్టడీస్ మీద ధ్యాసం చేసుకుంటూ అంత దేవుని కృప అక్కడ నుంచి ఇక్కడ వరకు దేవుడు ఎంతగానో నన్ను భద్రపరిచి నడిపించి చక్కని ఆరోగ్యంతో ఇప్పటి వరకు ఏ బలహీనతలు లేకుండా సమస్తము జరిగించి ఎగ్జామ్స్ రాయించి గొప్ప రిజల్ట్స్ ఇచ్చాడు అండ్ నా అన్న టాపర్ ఫస్ట్ టాపర్ గా నిలిచాడు అండ్ సెకండ్ టాపర్ గా నేను నిలిచాను ఫస్ట్ సెమిస్టర్ లో నేను టాపర్ గా నిలిచాను కాలేజ్ మొత్తంలో అండ్ ఇప్పుడు సెకండ్ టాపర్ గా నిలిచాను అంతా దేవుని భద్రత మీ ప్రేయర్ అండ్ దేవుని కృప దేవునికి మహిమ అక్క ఇంకొక చిన్న మాట అక్క మరి మీరు క్యాంపస్ లో ఉన్నప్పుడు మీ కాలేజ్ కి వెళ్ళినప్పుడు మీ డ్యూటీస్ ఇంట్లో మీ డ్యూటీస్ మీరు చేసుకుంటూ చదువుకున్నారు లేదా హాస్టల్ వాళ్ళు పెట్టేస్తే తినేస్తే వాళ్ళు ఉతికేస్తే బట్టలు వచ్చేస్తే వేసుకో అలా ఉన్నారు లేకపోతే మీ వర్క్ లేదక్క మా ప్రతి పని ఈవెన్ టీచర్స్ కావాల్సిన ప్లేట్లు కూడా మేమే కడగాలక్క వండర్ఫుల్ మాకు అసలు టైం దొరక చదువుకోవడానికి టైం దొరకదు మోస్ట్ ఫస్ట్ పాయింట్ నిద్ర నిద్ర సరిపోయిందా మీకు మొన్న హెల్త్ కండిషన్ వల్ల కొంచెం లేట్ గానే లేస్తానక్క కానీ దేవుని కృప ఆయన నాకు టైం చాలా మేనేజ్ చేసే ఐడియా ఇచ్చారు అంటే ఎలా మేనేజ్ చేసుకోవాలని ఐడియా ఇచ్చారు నాకు ఇప్పుడు మీరు పొందుకున్న దానిని బట్టి మా పిల్లలకి ఏమైనా చిన్న సజెషన్ మీరు ఏమైనా చెప్పగలరా అక్క సమస్తము దేవుని యందు ఆధారపడి జీవిస్తే ఏంటైనా గానీ మనము ప్రార్థనతో ఏదైనా చేయాలి చదువు విషయంలో గానీ పనుల విషయంలో గానీ ఏదొకటైనా గానీ దేవా నా చదువుల్లో మీ తోడు కాబ్దలు అనుగ్రహించండి నాకు జ్ఞానం దయచేయండి అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు ఎంత జ్ఞానంతో నింపుతాడంటే అంత జ్ఞానంతో నింపుతాడు అండ్ మీరు ఆయనకి ఇష్టలు కనుక ఆయన మిమ్మల్ని హెచ్చిస్తే ఒక పెద్ద పొజిషన్ లో పెట్టడానికి ఆయన చాలా ఇష్టపడుతున్నాడు కాబట్టి పిల్లలు మీరేం చేయాలి ప్రతిరోజు కూడా చదువుకునే ముందు కూడా ప్రేయర్ చేయాలి చదివిన తర్వాత కూడా ప్రేయర్ చేయాలి అండ్ ప్రతి చదివిన దాన్ని కూడా ప్రతిరోజు కూడా రివైజ్ చేసుకుంటూ రికార్డింగ్ చేసుకుంటూ ఉండాలి ఓకేనా దేవుడు మీకు జ్ఞానం అనుగ్రహించిన కాక అమ్మాయి నేను మిని అక్క దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను నాట్ ఓన్లీ బిఫోర్ యు స్టార్ట్ రీడింగ్ మీరు చదువుకునే ముందే కాదు చదవడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క పని ఎండింగ్ తర్వాత కూడా ఒక మాట జీసస్ కి ప్రేయర్ చేయండి థ్యాంక్ యూ జీసస్ నాకు హెల్ప్ చేశారు నేను చేసిన ప్రతి ఒక్కటి నాకు గుర్తుండేటట్టు చేయండి గుర్తించేటట్టు పెట్టండి నా హృదయంలో అని ప్రేయర్ చేసుకుని ఆయనకు థ్యాంక్ యూ చెప్పుకోగలిగితే you are going to be a successful person in the future okay anna thank you very much pillalu meerandaru vinnaru kada ee roju anna cheppina akka cheppina maatalu okate okati enti ante prathi vishayamlo kuda devuni meeda manu aadhar padalani nechukunnamu inti panulu unnai lekapothe homework undi adi ante manu chaala sa zoom lo homework manestunnam kada ippudu meeku arthamaindi kada akka vallu eppudu lesi chadukunnaru eppudu lesi vallu intlo duties chestunnaru malli zoom lo ki eppudu vastunnaru vallu college studies eppudu anni chestukuntu kuda modati sthanam unnaru ante kevalam devuniki
ప్రథమ స్థానం ఇచ్చారు కాబట్టి ఈ రోజు మనం వాళ్ళిద్దరిని బట్టి ఏం నేర్చుకుంటున్నాం అంటే దేవునికి ప్రథమ స్థానం ఇస్తే ప్రతి దాంట్లో కూడా మనల్ని ప్రథములుగా దేవుడు ఇస్తాడు. అలాగే మనందరికి సహాయం చేయను గాక. ఈ రోజు మీరు మీ టైం మాకు వరకు స్పెండ్ చేసి మీరు యొక్క అమూల్యమైన మాటలు మాకు చెప్పినందుకు మా సండే స్కూల్ అందరి తరఫు మా అందరి తరఫు మీకు నిండి వందనాలు. హ్యాపీ 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 కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సమస్త ఘనత మహిమ దేవునికి మహిమ కలుగుతుంది. అందరి పక్షాన అన్న మాట్లాడతారు. ఓకే పిల్లలు, మరి వెనట్ అన్న మినీ అక్క మన మధ్యలో ఉన్నారు. ఓకే అయితే వాళ్ళు ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నారో అంతగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇది ప్రత్యక్షంగా మన కళ్ళకు చూపించారు. ఇంకా చూపించాల్సిన చాలా ఉన్నాయి, వాటికి టైం వస్తుంది. ఓకే ఆ టైంలో వాళ్ళు చూపిస్తారు తప్పకుండా. అప్పుడు ఇంకా దేవుని స్తుతిస్తారు మీరు, ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వారి విషయంలో దేవుడు ఎంత నమ్మకస్తుడో, ఎంత విశ్వాస్యత గలవాడో, ఎంత మంచివాడో మన జీవితాల ద్వారానే రావాలి. అవే మన పుస్తకాలు, అవే మన పాటలు. ముందు మన జీవితమే ఒక పాఠం, మన జీవితమే ఒక సాక్ష్యం, ఒక పుస్తకం. తర్వాత ఎప్పుడో పబ్లిష్ చేస్తాం, కానీ ఇప్పుడు ఆల్రెడీ ప్రజల ముందు కనబడుతున్న సువార్త పత్రికలు మీరే కదా అంటాడు పౌలు కదమ్మా. ప్రస్తుతం ఇప్పుడు బెనెట్ అండ్ మిన్ని అక్కలు సువార్త పత్రికలాగా మనం ఉండాలి. దే ఆర్ టాపర్స్, అంటే మీ తలని మీ కొమ్ము హెచ్చిస్తానన్నాడు కదా. ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్చు, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుతున్నాను అంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్తామో అన్ని విషయాలు వర్ధిల్తాం. అయితే మీరేమనుకుంటారు, థియలాజికల్ కాలేజ్ కాబట్టి టాపర్స్ అయిపోయారు అనుకోకండి. ఆ సెక్యులర్ కంటే దారుణంగా ఉంటాయి అవి. ఇంకా సెక్యులర్ కాలేజ్ చదువులో ఈజీగా ఇష్టానుసారంగా ఏదో కొట్టేవచ్చు, ఏదైనా కొట్టేవచ్చు. నేను ఎంకామ్ అలాగే ఇష్టానుసారంగా నిమిషాలకు 2 పేజీలు సూపర్ రాసి పడేసాడు. 60-70 పేజీలు రాస్తే సెకండ్ క్లాస్ ఇచ్చాడు. అంటే రాసింది ఏముండదు అందులో, ఉతిదే చెత్త చెదారం అంతా రాస్తే సైడ్ రైటింగ్ మాత్రం అందరికి పెడతాం. కాబట్టి ఈ లోక చదువులు ఎలాగైనా పాస్ అయిపోవచ్చు. థియలాజికల్ చదువులు అలా కాదు, చాలా కష్టం. ఈ లోకంలో ఒక డిగ్రీ చదవడం అంటే చాలా ఈజీ, థియలాజికల్ డిగ్రీ సంపాదించే అంటే స్ట్రైట్ యథార్థంగా 10 టైమ్స్ ఎక్కువ కష్టపడాలి, 10 టైమ్స్. కనుక బెనెట్ అన్నయ్య మిన్ని అక్క మామూలు మన చదువు కంటే 10 రెట్లు ఎక్కువగా చదవగలిగారు, టాపర్స్ అవ్వగలిగారు. కాబట్టి మీరందరూ కూడా టాపర్స్ అయితే మిమ్మల్ని కూడా ఇవ్వండి. మా వెనకాతలు చూసారా ఎలా పెట్టుకున్నాం బోర్డు, మీ వాళ్ళ బోర్డు అలాగే మీ అందరి బోర్డులు పెట్టుకుంటాం, పెట్టుకొని మీకోసం ప్రేయర్ చేస్తాం అన్నమాట. ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎవరు పిల్లలు టాపర్స్ వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా మాకు చెబుతూ ఉండాలి, అరేనా? రైట్, ప్రార్థన చేద్దాం. బెనెటాన్ కోసం మీని అక్క కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల నీకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. ఈరోజు బెనెట్ బాబు, బెన్ని తల్లి వారి సాక్ష్యాలు నిలబెట్టుకున్నారు. ఈ లోకంలో నువ్వు హెచ్చిస్తావు, హెచ్చించే దేవుడు అని నిరూపించారు తండ్రి. టాపర్స్గా ఉండగలిగారు. అయితే వారు కేవలం తగ్గించుకుని జీవించబట్టే వారిని హెచ్చించావు తండ్రి. వారు నిన్ను ఘనపరిచారు కాబట్టి వారిని నేను ఘనపరిచావు. పిల్లలందరూ ఈ సత్యాన్ని వారి జీవితాల ద్వారా నేర్చుకునే కృపద ఇచ్చామని. మరి ఇక్కడ ఉన్న పిల్లలందరూ వారు స్కూల్స్లో, కాలేజెస్లో, భవిష్యత్తులో వారు టాపర్స్గా ఉండేటట్టుగా నీవు కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవుని ఆశీర్వాదములు బెనెట్ బాబుకు, మిని తల్లికి సదాకాలం తోడి వారిని, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులను దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ అందరికి. థాంక్యూ సో మచ్ పిల్లలు. థాంక్యూ అక్క, థాంక్యూ అంకుల్, థాంక్యూ ఎవ్రీవన్. అమ్మా మరి శ్యామలమ్మ మీరు చెప్పేసేయండి, మీ మీ కంగ్రాట్స్ చెప్పేసేయండి బెనెట్ బాబు, మిని తల్లికి. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను శ్యామ. బెనెట్ బాబు, మిని తల్లి వాళ్ళు వాళ్ళ కాలేజ్ లో టాపర్స్ అయ్యారమ్మా. అవునన్నా. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్, ఎస్పెషల్లీ మిన్ని తల్లి, బెనెట్ బాబు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడనేది నేను ఇప్పుడే ఒక వాక్యం చూస్తా ఉన్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. కాబట్టి ఇంత సేవలో ఉంటూ ఇక్కడ పరిచర్య చేస్తూ మీ బైబిల్ కాలేజ్ లో గానీ మీ సాక్ష్యం కూడా విన్నాను నేను. అయితే అంత గొప్ప సాక్ష్యం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవటం, తర్వాత ప్లేట్లు కడగటం, ఇదంతా కూడా చిన్న పని కాదు. ఇక్కడ మనం వినేస్తున్నాం కానీ ఇప్పుడు
అంటే అంత కష్టంలో కూడా మీరు దేవుని విడిచిపెట్టలేదు. ఎంత అనారోగ్య పరిస్థితులైనా, ఇబ్బందికరమైన పరిస్థితులైనా, సమయం లేకపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ సామెతలు 9:10 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, అదొక్కటే మీరు చేశారు. మమ్మీ డాడీ ప్రేయర్స్, తర్వాత ఇక్కడ మనకి షాలెం అంకుల్ అన్న ప్రేయర్స్, ఇక్కడ పిల్లలందరూ చేస్తున్న ప్రేయర్స్, ఎస్పెషల్ మీరు చేసుకుంటున్న ప్రేయర్స్, కాబట్టి అన్నిటికంటే ముందు మీరు దేవునిలో భయం భక్తి కలిగి పెరిగారు కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు అని ఈ రోజు పిల్లలకు కూడా అర్థమైంది. ఆ విధంగా మీరు ఒక సాక్షార్థంగా ఉన్నారు. ఇంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. మనకి జూమ్ సండే స్కూల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మీది ఒక గొప్ప కార్యం. స్టడీస్ లో కాలేజ్ టాప్ 1, టాప్ 2 ఉన్నారు, టాపర్స్ గా ఉన్నారు అని అంటే నిజంగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. మమ్మీ డాడీ కూడా కంగ్రాట్స్. వాళ్ళ ప్రయాస. ప్రజలకు కనిపించావా నువ్వు? అసలు ప్రజల కనపడలా ఉందా లేదా? వస్తుంది, నేను తీసుకొస్తాను. అది అదిగో తక్కుంది. వినిపిస్తుంది అక్కడ వాయిస్? ఓకే, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్నాక ఎక్కడికి వెళ్ళారు మీరు ఇప్పుడు? ఓకే, సో హ్యాపీ. నిజంగా మీ దేవుని కోసం ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు. 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేసుకోవట్లేదు మన లైఫ్ టైమ్ లో. నిజంగా దానికి తగ్గ బ్లెస్సింగ్స్ మనం రోజు పొందుకుంటున్నాం. అండ్ ఈ రోజు పిల్లలందరి ముందు ఏసీఐ మిమ్మల్ని నిలబెట్టి వాళ్ళందరూ కూడా ఇంత చక్కగా చదువుకొని, ఆ శాలమాంకులు అంటారు కదా నోబెల్ ప్రైజ్ విన్నర్స్, అలాగా అయిపోతారు తప్పకుండా. ఒక రోజు పెద్ద ప్రొడక్షన్ టీమే తయారవుతుంది మన పిల్లలందరికి కూడా. యూ హ్యావ్ బీన్ అన్ ఎగ్జాంపుల్ నౌ. ఐ ప్రైజ్ గాడ్. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ మినీ అక్క బెనెట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన ప్రజలను చూస్తాం ఇట్లాగా. చాలా బాగా రాసుకున్నావు, చెప్పగలవా? మరి యాక్షన్ వచ్చిందా? మరి ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ మీ వాయిస్ వింటే చాలరా. వెరీ గుడ్, చాలా చాలా చక్కగా రాసుకున్నావు అని నిర్మల అక్క పైన కింద రాసి ఇలాగా చాలా బాగుంది. ఫింగర్ మూమెంట్స్ చూపించు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు.
అంతే. నీవు తప్ప వేదక దేవుడు, నేను తప్ప వేదక దేవుడు నీకు ఉండకూడదు అంతే. మూమెంట్ లేదు. అంతేనా? ఇంకా ఉన్నాయా? Praise the Lord. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40%. Okay. Thank you, Akka. Okay, Nana. Next. Very good. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Kathy. Ain't the hero? Chittava? Abbo. Bale iskunavara nuvu. Chaala bagundi. Iskunna kanipinchali. వచ్చా నీకు? చాలా బాగా చేసుకున్నావు. వెరీ గుడ్. ఓకే నాన్న. ఖ్యాతి, నేను తప్ప వేరొక దేవుని కొనుకోడు, విగ్రహాలు ఎన్నా పూర్పకూడదు. నా నామం వ్యర్థంగా పలకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధపరిచి ఆచరించాలి. ఆచరించము. ఓకే, ప్రతిరోజు ఈ ఫింగర్ మూమెంట్స్ అట్లా పట్టుకుంటా ఉంటే మీకు వచ్చేస్తుంది ఈజీగా. సరేనా? ఓకే, జ్యోతి ఫాస్ట్ చెప్పాలి. చాలా బాగుంది జ్యోతి. నేను వేరొక దేవుడు నీకు కొడుకు నిర్గమన 23 విగ్రహాలు ఏనా పూజ చేసుకున్నదు వాటిని పూజింపదు. నిర్గమకాండం 24 దేవుడిని యెహోవాను వ్యర్థంగా నుంచకూడదు. నిర్గమకాండం 27 చాలా బాగా చేశారు అందరు కలిసి. నేను తప్ప ఒక దేవుడు నీకు ఉండదు. నిర్గమకాండం 23 విగ్రహములను చేసుకుని వేసుకొనకూడదు, పూజించకూడదు. నిర్గమకాండ 24 నీ దేవుడని యెహోవాను నీ దేవుడని వ్యర్థముగా నొచ్చరింపకూడదు. నీ దేవుడని యెహోవా నామంలో వ్యర్థంగా నొచ్చరింపకూడదు. నిర్గమకాండం 27 విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు ఉంచుకొనము. నిర్గమకాండం 28 ఓకే నాన్న. నెంబర్ 3 వచ్చేసరికి ఫస్ట్ మీ ఫింగర్స్ పట్టుకొని ఇట్లాగా, అప్పుడు మనం చేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ నువ్వు 4 ఫింగర్స్ పెట్టుకుంటా. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50 వెరీ గుడ్. నాన్న క్యాచ్ వచ్చేటట్టు అనేస్తున్నారు ఇట్లా. వెరీ గుడ్, చాలా చాలా బాగా చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. నైస్. చెప్తున్నా. Praise the Lord, Akka. Praise the Lord. Bale sanan. Okay. Very good. Very good. Bondrana, cheppu. Cheppagalava? Devudaina Yehovanu. Adi kinpetisi takkani finger methods tho nu cheppu, chaala easy ga ostadu neeku. Happy. Neeku tappa vera oka devudu neeku undakoodadu. Happy. Happy. అది చెప్పబెట్టే బుక్ కింద పెట్టా చెప్తాను. ఇప్పుడు చక్కగా నీ ఫింగర్ చూపించి చెప్పు. ఎంతవరకు వచ్చి అంతవరకు చెప్దాం, మళ్ళీ నేర్చుకుందాం నెక్స్ట్ టైం. సరేనా? ఒక్కటే నీ ఒక ఫింగర్ ఇలా పెట్టు, పైకి చూపిస్తే ఎవరు కనిపిస్తున్నారు, అప్పుడు ఈజీగా నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని వేసి చెప్తున్నా కదా. అలాగే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. వెరీ గుడ్. 23 విగ్రహమును నీవు నిర్గమకాండము 24
అలా ట్రై చేస్తే మనకి బాగా వస్తుంది. 10 ఆజ్ఞలు కూడా మనం బాగా నేర్చుకోగలం, సరేనా? ఓకేనా? నీ ఫింగర్ మెథడ్ బాగా ఇలా ఎలా వచ్చేస్తుంది అనుకో, అప్పుడు అందులో ఉన్న వాక్యం ఏంటో కూడా గుర్తుంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ అక్క, నేను హోంవర్క్ చేయలేదు అక్క. ఓకే ఓకే నాన్న, ఓకే ఓకే అక్క, నేను కొన్ని గీసుకున్నాను అక్క, అంతే అక్క. నేను వాక్యం చెప్పొచ్చా అక్క? చెప్పునానా? నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు. వెరీ గుడ్. నువ్వు ఇదేంటిది చేతిలో ఉన్నది? విగ్రహం. విగ్రహమును నువ్వు పూజించకూడదు. వెరీ గుడ్. దేవుడి నామమును నువ్వు వ్యతిరేకముగా చెప్పకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా చేసి కొనేను. ఆచరింపు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 20 30 వండర్ఫుల్ అన్న. ప్రతిరోజు నేను వాక్యం చెప్పాలి అక్క. నేను వాక్యం నేర్చుకోలేదు కానీ ఇవి ఫింగర్స్ తో చేయడం వచ్చింది అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఇంకా వాకింగ్ కూడా నేర్చుకుని చెప్తే అప్పుడు అంకుల్ లో ఉంటుంది, చాలా చాలా సూపర్. చెప్పు నాన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. హోంవర్క్ చేశాను అక్క. ఓకే ఓకే, చేసా, వెరైటీగా ఉంది. అక్క నేను మెమరీ వర్స్ చెప్తాను అక్క. You shall have no other God before me. Exodus 23. You shall not make idols. Exodus 24. You shall not take the name of the Lord your God in vain. Exodus 27. Remember the Sabbath day to keep it holy. Exodus 28. Praise the Lord akka. Thank you akka. Okay. ఈసారి ఇంకా తోడకుండా కూడా చెప్పదాన్ని ట్రై చేయి, సరేనా? ఓకేనా? అక్క నేను యాక్షన్స్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి అక్క, కానీ నాకు ఫుల్ 10 కమాండ్మెంట్స్ అని తెలుగులో వచ్చాక. తెలుగులోనా? ఇప్పుడు 4 తెలుగులో చెప్పేసి. నీ దేవుడైన నేను అని నేనేం తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఉండి దేని రూపంనైనా విగ్రహంనైనా చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఏలనగా నీ దేవుడైన యెహోవా అని నేను రోషం గల దేవుడును. యెహోవా తన నామంను వ్యర్థంగా వచ్చించు అని దోషికించడు. యెహోవా నా పరిశుద్ధ దినమును అక్క విశ్రాంతి దినమును పరిశుద్ధంగా జ్ఞాపకం ఉంచుకును. 6 దినములు నేను కష్టపడి నీ పనంతి చేయవను. 7 దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వెబ్బీచింపకూడదు, దొంగిలకూడదు. నీ పరిగాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. నీ పరిగాని ఇల్లు ఆశింపకూడదు. నీ పరిగాని భార్యనైనా అతని దాసినైనా అతని దాసినైనా అతని ఎదునైనా గాడినైనా నీ పరిగాని దేనినైనా ఆశింపకూడదు. ప్రస్తుతం అడక్క. 1 2 3 4 5 6 7 8 9 10 20 50 60 70 80 90 1 lakh 1000 points. ఫేస్బుక్ అక్క. ఓకే, బాగుంది.
చాలా బాగుంది. ఓకే చెప్పు సార్, మీ మెమరీ వర్స్ చెప్పు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమ చాప్టర్ 20 వర్స్ 3. ఫింగర్ ఎలాగా ఇంకా పేర్లో అక్క ఫింగర్ ఎలా చూపించాలి? ఫింగర్స్ ఎలా చూపించాలి? నువ్వు ఎన్నారు చెప్పావు, నువ్వు ఫస్ట్ గా చెప్పావు. ఓకేనండి, ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ చక్కగా రోజు చదువుకో, నేర్చుకో, సరేనా? చెప్పు. ఆకాశండి కానీ కింద భూమి ఉంది, కానీ భూమి కింద ఉంది, కానీ వాటికి సాగి పడుకోద్దు, వాటిని పూజించుకోద్దు. అదనగా దేవుడైన వాళ్ళని రోషంగా దేవుడు ఎంచడు విశ్రాంతి శాంతి. అయిపోయా? ఈసారి చక్క నువ్వే నేర్చుకో మమ్మీ సపోర్ట్ లేకుండా, సరేనా? చెప్తావా మరి? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఇంకా బాగా బాగా చెప్పు సార్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ నువ్వు నేర్చుకోవాలేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. నీ దేవుడైన విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొను. వండర్ఫుల్ అయినా చాలా చాలా బాగా చెప్తారు. వెరీ గుడ్, ఫింగర్స్ తో కూడా నేర్చుకోండి. ఓకే నెక్స్ట్. ఓకే స్నేహిత్, నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. నిర్గమకాండం 23. విగ్రహాలను నువ్వు చేసుకోనకూడదు, వాటికి పూజింపకూడదు. నిర్గమకాండం 24. నీ దేవుడైన యెహోవా నామం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నిర్గమకాండం 27.
విశాంతి దినమున పరిశుద్ధముగా ఆచరిష్ట జ్ఞాపకం చేసుకొనుము. నిర్గమ కాండం 28. నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహానికి నువ్వు చేసుకోనకూడదు. వాటికి పూజింపకూడదు. పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పూజింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించము. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 5000. ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ఓకే నానా, ఇక్కడ డ్రా చేస్తున్నారు. బాగుంది నానా, వెరీ గుడ్. నానా దగ్గర చాలా మంది ఉన్నారా? ఇంకా వెళ్ళిపోదామా? ఓకే, ప్రైస్ క్రాడ్ నానా. బాగుంది, బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. చెప్పగలరా? ఓకే, మీరు ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది. వెరీ గుడ్ నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000. ఓకే, చెప్పగలుగుతారా? వినిపిస్తుంది అక్క మనకి, చెప్పండి. అక్క మేము మెరీ వర్స్ చెప్తాము. అక్క నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. విగ్రహారాలను పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా వ్యర్థముగాను వ్యభిచరింపకూడదు. అమ్మ ఉచ్చరింపకూడదు, వ్యభిచరింపకూడదు కలిసిపోయింది. తల్లి ఉచ్చరింపకూడదు వేరు, వ్యభిచరింపకూడదు వేరు. ఆ చరింపకూడదు అనేది రెండింటికి కామన్. పలకకూడదు, ఉచ్చరించడం అంటే మాట పెదాలతో చెప్పడం అన్నమాట. ఓకే, రైట్. ఓకే నానా, గాడ్ బ్లెస్ యు. యెహోవా నామమును వ్యర్థముగా పలుకకూడదు అని మీరు నేర్చుకోండి. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. నువ్వు చెప్తావా? చెప్పు. యెహోవా నా కాపరి, నాకు లేమి కదా, పచ్చిగా నేలా చెట్టున ఆయన నన్ను పరింద తీసినాడు. ఓకే, వెరీ గుడ్ తింతల్లి. అలాగే ఈ ఆజ్ఞల్ని కూడా నువ్వు అంత ఫాస్ట్ గా నేర్చుకొని చెప్పేసాయి నెక్స్ట్ టైం, సరేనా? Okay, God bless you. Bye. Next. Priyanshi. Praise the Lord. Praise the Lord, Priyanshi. Your voice is so clear. Very good. Nice. You shall not. You shall not. You shall not. You shall not. You shall have no other God before me. You shall not meet your I hear me. పర్లేదు, రియాక్షన్ చేస్తున్నాగా, సరిపోతుంది, బాగుంది. చెప్తాను అక్క. చెప్తావు? చెప్పు చెప్పు తల్లి, చెప్పు. రేపు చెప్తావా? ఓకే నాన్న, ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10 20,000. ఓకే, రేపు నువ్వు చెప్పు, నీకు బోర్డ్ క్లాప్స్ వచ్చేస్తాయి నీకు, సరేనా? గాడ్ బ్లెస్ యు. నానమ్మ ఇంటికి వచ్చావా? ఓకే, నానమ్మని తాతయ్యని అడిగినట్టు చెప్పు. ఓకేనా? బాయ్. ఓకే, రేపు చూస్తాం నీ మెమరీ వస్తా. ఓకే, సన్నీ సోనీ ఇద్దరు కలిసి చెప్పాను నాన్న, టైం అయిపోయింది. అక్క నెక్స్ట్ వెళ్ళిపోదాం, వీళ్ళిద్దరు చెప్పేసిన తర్వాత క్లాస్ వెళ్ళిపోయి మిగిలిన తర్వాత చెప్తాం, సరేనా? ఓకే, సన్నీ సోనీ చెప్పండి నాన్న. స్టక్ అయిపోయారు. స్టక్ అయిపోయారు. నెక్స్ట్ పెట్టాలా? వదిలేద్దాం, నెక్స్ట్ వెళ్ళిపోదాం. వీళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత చూద్దాం, సరేనా? ఓకే ఓకే పిల్లలు, ఈ రోజు మనం క్లాస్ వెళ్ళిపోతున్నాం. ఎవరు వస్తున్నారు తెలుసా పిల్లలు మీకు? సత్య అక్క వస్తున్నారు, జోయల్ అనే వస్తున్నారు పిల్లలు. వాళ్ళిద్దరు మనకి ఏం చెప్తారో చూసేద్దాం. జాగ్రత్తగా వినండి, అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఓవర్ టు సత్య అక్క అండ్ జోయల్ అనియా.
ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. అయితే ముందుగా హ్యాపీగా ఉన్న వాళ్ళందరూ జీజే అయితే లవ్ యు అని చెప్పండి. జీజస్ ఐ లవ్ యు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఖచ్చితంగా ఏసేకి ఐ లవ్ యూ ఏసయ్య అని చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే బైబిల్లో ఏసయ్య నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చాలా సార్లు చెప్పాడు కదా, మీరు కూడా ఖచ్చితంగా ఏసయ్య ఐ లవ్ యూ అని చెప్పండి. అలాగేనా, చెప్తారా? వెరీ గుడ్. అయితే మనం లెసన్ లోకి వెళ్లే ముందు ప్రేయర్ చేసుకుందామా? ప్రేయర్ పొజిషన్ తెలుసు కదా, 1 2 3. ఏసయ్యా మీకు ఎక్కడైనా వందనాలు ప్రభువా. నాయనా ఇప్పుడు ప్రభువా లెసన్ చెప్పుకుంటుండగానైనా చెప్తున్న నాతోని వింటున్న పిల్లలతోని మీరు తోడుగా ఉండండి. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని సమస్తము మీరే మహిమ పొందుకోమని నజరైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 3 2 1. సరే పిల్లలు, మీరు ఎప్పుడైనా అబద్ధం ఆడారా? పిల్లలు ఎవరైనా అబద్ధం ఆడారా? అబద్ధం ఆడకపోతే రెండు చేతులు చూపించండి. అబద్ధం ఆడమంటే ఒక చేయి చూపించండి. ఎవరైనా అబద్ధం ఆడారా? ఎస్, నేను కూడా ఒక్కొక్కసారి అబద్ధం ఆడుతూనే ఉంటాను. అయితే ఈరోజు మనం ఒక మంచి లెసన్ నేర్చుకుందాం. అదేంటంటే అది అనన్య సఫేరాల గురించి. అవును, మీరు బైబిల్ తెచ్చుకున్నారు? అందరూ తెచ్చుకున్నారా? చూపించండి మీ బైబిల్ చూపించండి. వెరీ గుడ్. అయితే తెలుగు బైబిల్లో 107 పేజ్లో ఉంది, యాక్ట్స్ 4th chapter నుంచి 33 verse నుంచి 5th chapter 11th verse వరకు, అపోస్తుల కార్యము 4:33 నుంచి 5:11 వరకు. అయితే ఇందులో కీ వర్స్ 5th chapter 3rd verse చదువుతున్నాను, వినండి. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుకు ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? మళ్ళీ 9th verse చదువుతున్నాను చూడండి పిల్లలు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇది ఓకేనా? మెయిన్ కీ వర్సెస్ 5th chapter లో 3rd 1 9th 1. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా చదవండి. అయితే ఇందులో మనం మెయిన్ గా లెసన్ ఎవరి గురించి ఉందంటే అనన్య సఫేరా గురించి. అనన్య అంటే మీనింగ్ గాడ్ ఇస్ గ్రేషియస్, యెహోవా దయాళుడు. సఫేరాకి మీనింగ్ పీస్ అండ్ బ్యూటిఫుల్, అంటే ఆహ్లాదకరమైనది అందమైనది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అనన్య అంటే గాడ్ ఇస్ గ్రేషియస్, అంటే యెహోవా ఇస్ గ్రేషియస్, యెహోవా దయాళుడు. సఫేరాకి మీనింగ్ పీస్ అండ్ బ్యూటిఫుల్, ఆహ్లాదమైనది అందమైనది. అయితే ఈ లెసన్ లో మనం ఏం చూస్తామంటే ఏసయ్య చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత పేతురు గారు ఏం చేసేవాళ్ళంటే, పేతురు గారు అందరి దగ్గరికి వెళ్ళి జెరూషలేంలోకి వెళ్ళి ఏసయ్య తిరిగి లేచాడని అందరికి చెప్తా ఉండేవాడు పిల్లలు. అయితే ఏ పేతురు గారి మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు పిల్లలు. అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక్కొక్కరు కూడా వాళ్ళ దగ్గరున్న బంగారు, వాళ్ళ దగ్గరున్న ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని పేతురు గారి కాళ్ళ దగ్గర పెట్టారనమాట. ఒక్కొక్కళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉన్న యానిమల్స్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని అంతా తీసుకొచ్చి తన దగ్గర పెట్టేవాళ్ళు. అలాగే జోసెఫ్ అనే ఒక వ్యక్తి వచ్చి తన మొత్తం ఆస్తిని అమ్మేసి ఏం చేశారంటే పేతురు గారికి ఇచ్చేసారు పిల్లలు. అలా ఇవ్వడాన్ని బట్టి అందరూ కూడా జోసెఫ్ ని ప్రైజ్ చేశారనమాట. జోసెఫ్ నువ్వు చాలా మంచి పని చేశావు జోసెఫ్,
దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పి అందరూ ప్రేయిస్ చేయడాన్ని బట్టి అందరికి జోసెఫ్ ఆ చర్చ్ లో వేరు ఇంపార్టెంట్ పర్సన్ గా తయారయ్యాడు అనమాట, ముఖ్యమైన వ్యక్తిగా నిలబడ్డాడు అనమాట. అలాంటప్పుడు ఇదే మాట అక్కడే ఉన్న చర్చ్ లో ఉన్న అనన్యాకి సఫేరాకి తెలిసింది. పిల్లలు తెలిసినప్పుడు అనన్య సఫేరా కూడా ఇవాళ ఏమనుకున్నారంటే వాళ్ళ ఆస్తిని కూడా అమ్మేసి పేతురు గారికి ఇచ్చేద్దాం, దేవుని మందిరానికి ఇచ్చేద్దాం అనుకున్నారు. అలా అని అనుకొని వాళ్ళ ఆస్తిని మొత్తం అమ్మేశారు. కానీ వాళ్ళ మనసు దేని మీద ఉందో తెలుసా పిల్లలు, జోసెఫ్ ని ప్రేయిస్ చేశారు కదా మనుషులందరూ, ఆ ప్రేయిస్ మీద ఉండిపోయింది వాళ్ళ మనసు అన్నమాట. అలాంటప్పుడు వాళ్ళ మనసులోకి సాతాను దూరిపోయాడు. అప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియా ఏంటో తెలుసా పిల్లలు, సఫేరా సఫేరా మనం కూడా మన ఆస్తిని అమ్మి దేవుని చర్చికి ఇద్దాం గానీ పేతురికి ఇద్దాం గానీ మనం ఏం చేద్దామంటే కొంత మట్టుకు మనం దాచుకొని కొంత మట్టుకు ఇచ్చేద్దాము, అప్పుడు అందరూ మనల్ని మెచ్చుకుంటారు, అలాగే కొంచెమే ఇచ్చామని ఎవరికి తెలుస్తుంది, మొత్తం ఇచ్చామని అందరూ అనుకుంటారు కదా. అనన్య అనన్య నువ్వు చెప్పింది నిజమే అనన్య, మనం అంతా ఇవ్వకుండా కొంచెం మనం దాచేసుకుందాము, కొంచెం చర్చికి ఇచ్చేద్దాము, అందరూ మనల్ని కూడా జోసెఫ్ ని పొగిడినట్టు పొగుడతారు, మంచి ఐడియా వచ్చింది అనన్య నీకు. అయితే సఫేరా నేను ఇప్పుడే పేతురు గారి దగ్గరికి వెళ్ళి మనం కొంచెం దాచిన కొంచెం అమౌంట్ తీసుకెళ్లి పేతురు గారికి ఇచ్చొస్తానే అని చెప్పి అనన్య ఏం చేశాడంటే పేతురు గారి దగ్గరికి తన అమ్మే దాంట్లోంచి కొంత మట్టుకు తీసుకొని పేతురు గారి దగ్గరికి వెళ్ళాడు. పిల్లలు వెళ్ళినప్పుడు అన్న పేతురు గారు నేను మా ఆస్తిని అమ్మాక ఈ మొత్తం అంతా తీసుకొచ్చి మీకు ఇద్దామని వచ్చాను పేతురు గారు, తీసుకోండి పేతురు గారు. అనన్య అనన్య నిజంగా నువ్వు అమ్మిన తర్వాత వచ్చిన ఆస్తి ఇంతేనా? అవును పేతురు గారు, నేను ఏమి దాచుకోకుండా మొత్తం తీసుకొచ్చి మీ పాదాల చింతనే ఉంచాను పేతురు గారు. అనన్య అనన్య సాతానికి నీ మనసులో చోటు ఎందుకు ఇచ్చావు, నువ్వు ఆస్తి అమ్మిన తర్వాత మొత్తం నీదే కదా, నువ్వు కొంత మట్టుకుంచుకొని కొంత మట్టుకి ఇస్తే ఎవరు కాదనరు కదా, మరి మొత్తం ఇచ్చాననే అబద్ధం ఎందుకు చెప్పావు, నువ్వు చెప్పిన అబద్ధము మనిషినికి కాదు కదా అనన్య, దేవునికి పరిశుద్ధాత్ముడికి కదా అనన్య అని అనగానే పిల్లలు అనన్య అక్కడికక్కడే చనిపోయాడు. పిల్లలు చనిపోగానే అనన్యని తీసుకెళ్లి పాతి పెట్టేశారు. తర్వాత భర్త చనిపోయాడని తెలియక సఫేరా ఏం చేసిందంటే 3 గంటల తర్వాత పేతురు గారి దగ్గరికి వచ్చింది. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ పేతురు గారు సఫేరా సఫేరా నువ్వు నీ పొలమంతా అమ్మింది ఇంత మట్టుకేనా? అవును పేతురు గారు, మేము ఇంతకే అమ్మాము పేతురు గారు, ఇంకా మేము ఎక్కువగా అమ్మలేదు, మొత్తం మీ దగ్గరికే వచ్చి పెట్టేశాం పేతురు గారు. సఫేరా సఫేరా మీరిద్దరూ కలిసి ఎందుకు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు, ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు, మీకు తెలీదా మీరు అబద్ధం ఆడుతుంది పరిశుద్ధాత్ముడితోనని దేవునితోనని? ఇప్పుడే అబద్ధం ఆడినందుకు అనన్య చనిపోయాడు, చనిపోవడాన్ని బట్టి తను ఇప్పుడే పాతి పెట్టేశారు అని చెప్పంగానే సఫేరా కూడా చనిపోయింది. పిల్లలు ఈ పేతురును పేతురుకి అబద్ధం ఆడడాన్ని బట్టి వీళ్ళు అనన్య సఫేరా చనిపోయారని చెప్పేసి అక్కడ ఉన్న సంఘంలో వాళ్ళందరికీ తెలిసిపోయింది. పిల్లలు అలా తెలియడాన్ని బట్టి వాళ్ళందరికీ భయం కలిగింది, అమ్మో మనము చిన్న తప్పు అనుకుంటాం కానీ అబద్ధాన్ని ఆడడం వల్ల అందరూ కూడా అబద్ధాన్ని ఆడడం వల్ల అనన్య సఫేరా చనిపోయారు కాబట్టి ఇంకెప్పుడు కూడా పరిశుద్ధాత్ముడికి అబద్ధం చెప్పకూడదు అని చెప్పి అక్కడ వాళ్ళందరూ భయపడ్డారు. అయితే ఇక్కడ మీకు నేను ఒక లెసన్ ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా, మన లైఫ్ లో తెలుసో తెలియకో మనము అబద్ధం ఆడుతూ ఉంటాం కదా, దాన్ని బట్టే మనకి ఏమవుతుందంటే చాలా మన లైఫ్ లో ఫెయిల్యూర్స్ వస్తా ఉంటాయి, మనకి వ్యాధులు వస్తుంటాయి, డిసీజెస్ వస్తా ఉంటాయి, మనం ఎంత చదివినా మనకి గుర్తుండదు, మనం టాలెంట్స్ ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకున్నా ఇంప్రూవ్ చేసుకోలేము, తర్వాత దేవునికి విరుద్ధంగా ఉండడాన్ని బట్టి మనం దేవునికి చాలా దూరం అయిపోతా ఉంటాము. కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనము ఎస్సయ్యా నేను తెలుసో తెలియకో నేను అబద్ధం ఆడనేసయ్యా,
నీకు విరుద్ధంగా నేను తప్పు చేస్తాను ఏసయ్యా, నన్ను క్షమించండి ఏసయ్యా అని చెప్పి దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమమయుడు కాబట్టి క్షమిస్తాడు పిల్లలు. మరి మన ఏసయ్య మన పాపాల నిమిత్తమే కదా తన సిలువులో చనిపోయి తన ప్రాణాన్ని పెట్టాడు. మరి మనం ఎప్పుడైతే మనము తప్పులు చేసామనో, అబద్ధం ఆడేమనో మనం కనుక దేవుని దగ్గరికి అప్పు ఒప్పుకుంటే దేవుడు అంటున్నాడు కదా, నీ తప్పులన్నిటిని నేను నా రక్తంతో కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని అంటున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మళ్ళీ మళ్ళీ మనం ప్రే చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడకుండా చెయ్యండి, ఇంకెప్పుడు నేను ఎవరితో కూడా చిన్న అబద్ధమైనా సరే నేను చెప్పకుండా చెయ్యండి, అలా నన్ను దూరపరచండి అని చెప్పి దేవుణ్ణి అడగాలి పిల్లలు. మీ అందరికి లెసన్ నచ్చిందా? మరి మీ ఈసారి నుంచి దేవునికి మీరు ప్రామిస్ చేస్తారా, ప్రభువా నేను ఇంకెప్పుడు అబద్ధం ఆడనేసయ్యా అని చెప్తారా? వెరీ గుడ్. అయితే నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? వెరీ గుడ్. అయితే ఏ ఊర్లో పేతురు ఎక్కడ పేదలు ఏ ఊళ్ళో రిపీట్ చేస్తారా? అక్క మీరు మాట్లాడండి అక్క, సత్య గారు మాట్లాడారు. అయితే ఏ ఊర్లో పేతురు గారు తను ఏసఐ గురించి చెప్తున్నాడు, రిజరెక్షన్ గురించి చెప్తున్నాడు? సరే అయితే నేను చెప్నా, జెరూసలేములో చెప్తున్నారు సరేనా? ఓకే. అయితే సఫీరాకి మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి సఫీరాకి? అర్థమైన. వెరీ గుడ్ సెలీనా, వెరీ గుడ్ రోహిణి. మరి అనన్యకి మీనింగ్ ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ బాగా లెసన్ విన్నారు. అయితే మనం ఎప్పుడు చెప్పకూడదు ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. అయితే మనం ఈ రోజున మెమరీ వర్స్ లోకి వెళ్ళిపోదామా? అబద్ధం. మెమరీ వర్స్ ఎక్కడ ఉందంటే సాంగ్స్ 122 లో ఉంది. ఓకేనా? చదే యాక్షన్ చేద్దాం. సాంగ్స్ 122. డెలివర్ మై సోల్ అందు చేయాలి. డెలివర్ మై సోల్ ఓ లార్డ్ ఫ్రమ్ లయింగ్ లిప్స్ అండ్ ఫ్రమ్ డిసైడ్ మళ్ళొకసారి చేద్దామా. సాంగ్స్ 122. డెలివర్ మై సోల్ ఓ లార్డ్ ఫ్రమ్ లయింగ్ లిప్స్ అండ్ డిసైట్ఫుల్ టంగ్. తెలుగులో చెప్దాం ఓకేనా? కీర్తనలు 122. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. కీర్తనలు 122. మనొక్కసారి చేద్దామా. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ ఎవరు చేయగలరు వాళ్ళకి రైజ్ చేయాలి, హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే, సెలీనా చెప్తుందంట. ఫస్ట్ సెలీనా అని చెప్తుందా? సెలీనా చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు రోహిణి చెప్తారంట, విందామా?
యెహోవా అబద్ధముల అడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపింపము. కీర్తనలు 122. వెరీ గుడ్ రోహిణి, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరందరూ లెసన్ బాగా విన్నారని అనుకుంటున్నాను. మరి లెసన్ ని బట్టి మీరు రోజు ప్రేయర్ చేసుకోండి. నేను ఇంకెప్పుడు ప్రభా అబద్ధాలు ఆడకుండా ఎవరిని మోసపరచకుండా నాకు హెల్ప్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా అడుగుదాం. మరి ఇవాళ యాక్టివిటీని చూసేద్దామా? సరే, ఇదే మీ యాక్టివిటీ కనిపిస్తుందా? అయితే దేవుడు మనకి చాయిస్ ఇస్తున్నాడు, అదేంటో తెలుసా? అబద్ధమాడి సిన్ చేస్తావో, సిన్ వైపుకి వెళ్తావో, లేకపోతే ఎప్పుడు నిజం చెప్తూ ఏసై దగ్గరికి వెళ్తావో, మీ చాయిస్ అన్నమాట. మీరు ఏ డోర్ తెరుస్తారు? పాపం వైపుకి వెళ్తారా, ఏసై దగ్గరికి వెళ్తారా? మీ ఇష్టం. అది మీరు ఏ డోర్, ఈ డోర్ వైపుక, ఈ డోర్ వైపుక? మీరు అనన్య సఫీరాలాగా పాపం చేసి పాపం వైపుకి వెళ్తారా, లేకపోతే నేను అబద్ధం ఆడను, ఏసైని ఎప్పుడు బాధ పెట్టను, వెరీ గుడ్, ఏసై దగ్గరికే మనం అందరం వెళ్ళాలి కదా, ఎందుకంటే మనం అందరం ఏసై బిడ్డలమే కదా. ఓకేనా? మంచి పిల్లలు నాకు తెలుసు, ఏసై బిడ్డలు వెళ్తారు, నాకు తెలుసు విషయం కదా. వెరీ గుడ్. అయితే రేపు మీకు యాక్టివిటీ అందరూ చేసుకొని రండి, మెమరీ వర్స్ నేర్చుకొని రండి, అలాగే ఒకసారి లెసన్ ని మళ్ళీ ఒకసారి చదవండి. ఓకేనా? ఏ చాప్టర్ లో ఉంది అది? వెరీ గుడ్. అయితే లెసన్ అయిపోయింది కదా, మరి మరొకసారి ప్రేయర్ చేసుకుందామా? వన్ టూ త్రీ. ఎసయా, మీకు లెక్కలేని వందనాలు ప్రభువా నాయనా. ఈ రోజు మాతో మరొకసారి మాట్లాడేవు దేవా తండ్రి. ప్రభా, చిన్న తప్పే అని, ఒక చిన్న అబద్ధమే కదా అని మేము చాలా సార్లు అనుకుంటాం ప్రభా నాయన, కానీ ఇంకెప్పుడు కూడా ఆ చిన్న తప్పుని, ఆ చిన్న అబద్ధం కూడా మేము చెప్పకుండా కృప చూపించండి ప్రభా నాయన తండ్రి. ఆ ఏ పనిష్మెంట్ కి కూడా ప్రభా మా ఏసయ్యా, నీకు వందనములు ప్రభా. మరి చక్కగా వాక్యభాగం విన్నందుకు మీకు స్తోత్రములు. మేము కూడా తండ్రి ఏ సమయంలో తండ్రి ప్రభా అబద్ధం ఆడకుండా నీకు ఇష్టలుగా మేము ఉండగలిగినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. మా నోటిలో మీ వాక్యం నుంచి వాక్య ప్రకారంగా నడుచుకొని కలిగే కృపను దయచేయండి. ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నాడు పిల్లలు, గాడ్ బ్లెస్ యు. మరి చక్కగా మీరు వాక్యాన్ని విన్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? రేపు వదిన మీరు వచ్చినప్పుడు మెమరీ వర్స్ చక్కగా రాసుకొని రండి. మీకు ఇచ్చిన యాక్టివిటీ వర్క్ కూడా మీరు చక్కగా చేయండి. మీ గ్రూప్ లో అక్క పెడతారు, అది చూసి మీరు చేయండి పిల్లలు, సరేనా? ఓకే. ఇంకా ఎంతమంది ఈరోజు వాక్యాన్ని అర్థం చేస్తున్నారు పిల్లలు? ఎవరు వాళ్ళిద్దరు అననీయ సఫీరాలు? ఎవరు? భార్య భర్తలు అక్క. వెరీ గుడ్. భార్య భర్త ఇద్దరు కలిసి చేసిన తప్పు ఏంటి? అబ్బో, ఎందుకు అబద్ధం ఆడారు వాళ్ళు? వాళ్ళలో దేని కొరకు వారు అబద్ధం ఆడారు? దేని కొరకు? ఆస్తి కొరకు వాళ్ళు అబద్ధము ఆడారు. ఏం చేద్దామని వాళ్ళు ముందుగా వాళ్ళిద్దరు ఒక ప్లాన్ చేస్తున్నారు. ఏంట ప్లాన్? ఏమని చెప్తా అనుకున్నారు అక్కడ? కొంచెం ఆస్తి దాచి పెట్టుకుందాము అని అనుకుంటున్నాము. మరి అక్కడికి ఎవరికి ఈ ఆస్తిని తీసుకెళ్లి ఎవరి పాదాల దగ్గర పెట్టారు పిల్లలు? ఎంత పెట్టారు అక్కడ? ఎంత పెట్టారు అక్కడ? సగం పెట్టారు. ఓకే పిల్లలు, మీ అందరికి వచ్చేసింది కదా. అయితే ఇప్పుడు మీలో నుంచి ప్రజలకు టైం ఉందా?
ఓకే ప్రజలకు మనకు ఓకే అనే లోపం పిల్లలకి ఎవరైనా ఒక్కళ్ళు 1 మినిట్ లో ఇలా చెప్పాలి పిల్లలు టక్క టక్క మన ఎవరు చెప్తారా ఇప్పుడు ఓకే రోహిణి అక్క చెప్తావా అక్క నేను చెప్తాను ఎవరు ఓకే చెప్తాను అనన్య సఫీర వాళ్ళు వాళ్ళ సంతాన వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఏంటి పేతురు గారికి సంఘం కని ఇస్తారు అక్క అయితే వాళ్ళు ఇవ్వాలనుకుంటారు అయితే అప్పుడు అనన్యకి ఒక థాట్ వస్తుంది సాతాను వచ్చి ఉంటాడక్క అనన్య దగ్గ అనన్య మనసులో ఉంటాడు అయితే అనన్యకు ఒక బ్యాడ్ థాట్ వస్తుంది మనము కొంచెము ఏంటి మనం కొంచెం డబ్బు మన దగ్గరనే దాచి ఏంటి పేతు గారికి ఇంకొంచెం ఇద్దాము అయితే మనం చెప్దాం మొత్తం మనం మొత్తం ఇచ్చేసామని అని వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తారు అయితే సఫీర్ అంటే ఇది చాలా బాగా ఇది చాలా బాగుంది ఐడియా అని అంటారు అయితే అప్పుడు అనన్య ఏంటి ఆ డబ్బు కొంచెం డబ్బు ఏంటి పేతురు గారికి ఇస్తారు అయితే పేతురు గారు అంటారు మొత్తం డబ్బు ఇచ్చారా అంటే అవును నేను నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేస్తాను అంటాడు అయితే అది పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో చెప్తే అప్పుడు పేతురు అంటారు మీరు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు అది నాకు చెప్పలేదు అబద్ధం పరిశుద్ధాత్మ దేవుడికి అబద్ధం చెప్పావని అలా అన్నటప్పటికే అనన్య పడిపోతాడు చనిపోతాడు అయితే అనన్యని ఏంటి చనిపోతే బరి చేసేస్తారు 3 అవర్స్ తర్వాత మళ్ళా వాళ్ళ భార్య సఫీర వస్తుంది సఫీర వచ్చి ఏంటి అప్పుడు పేతురు గారు అంటారు సఫీర నువ్వు ఏంటి డబ్బు అంత ఇచ్చేస్తే అనన్యకి ఏ ప్రశ్న అడిగారో అదే ప్రశ్న సఫీరాకి అడిగితే అవును అలానే అబద్ధం చెప్తుంది అవును నేను డబ్బు అంతా నా దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చేస్తాను అని అబద్ధం చెప్తే అప్పుడు నీ భర్త ఎలా అయితే ఇప్పుడు చనిపోయాడో నువ్వు కూడా ఇప్పుడు చనిపోతావు అనగానే సఫీరా కూడా పడిపోతుంది అయితే మనము ఏంటి అబద్ధం చెప్పొద్దు అక్క నీకు ఒక ప్రమోషన్ ఏంటంటే ఫిబ్రవరి ఫస్ట్ నువ్వు ఒక లెసన్ చెప్పాలి ఓకేనా గాడ్ బ్లెస్ యు క్లోజ్ చేసాను అయిపోయిందా ఓకే పిల్లలు బాయ్ ప్రైస్ ద లార్డ్ yes ఖ్యాతి భలే హీరో అయిపోతున్నావు నువ్వు ఏది లెసన్ చెప్పేవాళ్ళు లెసన్ చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు పిల్లలు ఎలా ఉన్నారు అందరు సో ప్రైజ్ లార్డ్ ఆకాష్ ప్రైజ్ లార్డ్ స్తుతి ప్రైజ్ లార్డ్ జాయిన్ లిల్లీ ప్రైజ్ లార్డ్ భానుశ్రీ ప్రైజ్ లార్డ్ భావన్య జ్యోతి గ్రీష్మ ఖ్యాతి ప్రైజ్ లార్డ్ ఆకాష్ ప్రైజ్ లార్డ్ షారి ప్రైజ్ లార్డ్ ఓకే ప్రైజ్ లార్డ్ జాయిన్ లిల్లీ ఓకే మార్నింగ్ లైసింగ్ అలా ఏం చేశారు మీరు మార్నింగ్ లైసింగ్ అలా ఎవరు చెప్తారు నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటానండి నో ప్రాబ్లం ఓకే సో పిల్లలు మనం మార్నింగ్ లేసింగ్ అని స్థితి లాగా మార్నింగ్ లేసింగ్ అని ప్రేయర్ చేసుకుని బైబిల్ చదువుకు మన డే స్టార్ట్ చేయాలి ఎస్ ఓకే సో పిల్లలు మనం ఈరోజు ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నాం పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది చాలా థ్రిల్లింగ్ కూడా ఉండిద్ది
ఓకే, మీరు మీరు కాన్సన్ట్రేషన్ తోటి వినండి పిల్లలు. దానికన్నా ముందు ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరవాటండి. 1, 2, 3. గాడ్ హోలీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ ది బ్లెస్డ్ డే లార్డ్. లార్డ్, వి హంబ్లీ కమ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. Lord, thank you for all the countless blessings that you shower upon us, Lord. Lord, forgive us for the sinful thoughts, sinful deeds which are committed against you, Lord. Lord, right now as we're going to start a lesson, Lord, Lord, be with me, be with everyone right in front of me, Lord. Guide everyone and lead us, Lord. In Jesus' mighty name, I pray. Amen. Okay, pillalu. సో మీరు ఇప్పుడు ఎక్కడికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీరు ఇప్పుడే మొత్తం వాటర్ బాటిల్ అయినా పెన్సిల్ అయినా పెన్స్ అయినా బైబుల్స్ అయినా నోట్బుక్స్ అయినా ఏదైనా కానీ ఇప్పుడే తీసుకోండి. నేను షేర్ స్క్రీన్ చేస్తాను. లెసన్ మధ్యలో ఎక్కడికి వెళ్ళబోకండి, చాలా ఇంపార్టెంట్ ఉండిద్ది. నోట్స్ కూడా రాసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. సో నేను షేర్ స్క్రీన్ చేస్తాను కొంచెం. పిల్లలు మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి. మిన్ని అక్క నన్ను యాడ్ చేస్తా ఈ గ్రూప్ లోకి అంటే. షేర్ స్క్రీన్ రావట్లేదా బాబు? వన్ సెకండ్ అక్క, అంటే కొంచెం ప్రాబ్లం. ఓకే పిల్లలు, నో ప్రాబ్లం. నేను జాయిన్ అయ్యేలోపు మీరు నోట్బుక్స్ అని రెడీగా ఉన్నాయి కదా అందరి. ఓకే, ఎస్ మా శ్యామమ్మ మాట్లాడుతున్నారు మీ రోజు ఇలాగ. ఓకే పిల్లలు, అన్న లెసన్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు కదా. అన్న చక్కగా లెసన్ చెప్పాలి, మనం అనేక విషయాలు నేర్చుకోవాలి అని చెప్పి మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉండాలి పిల్లలు. చేస్తున్నారు అలాగా? ఎవ్వరు మీకు లెసన్ చెప్పడానికి వచ్చినా, నేను గాని నిమ్మక్క గాని మీకు తాకపోళ్ళు అన్నోళ్ళు అందరు వచ్చినప్పుడు వేసే మాకు మంచి లెసన్ వేసాయా, మేము అనేక విషయాలు నేర్చుకోవాలి వేసాయా అని అడుగుతున్నారా మీరు వేసేని? పిల్లలు ఎంతమంది అడుగుతున్నారు నిజంగా? సండే స్కూల్కి వచ్చే ముందు ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు వేసేయా నాకు ఈ రోజు నువ్వు నాతో మాట్లాడు, నేను ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అని అడుగుతున్నారా మీరు? అడగపోతే వేసే ఇవ్వరు కదా, సైతాన్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలి? ఎసేని అడుగుతా ఉండాలి. ఓకేనా పిల్లలు? అమ్మ రెడీ అనుగు. ఓకే వండర్ఫుల్ పిల్లలు. సో పిల్లలు మనం మీ బైబిల్స్ ఓపెన్ చేసి జెనెసిస్ చాప్టర్ 37:11 ఇక్కడ పిల్లలు ఈ స్మాల్ వర్స్ చదువుకొని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? తెలుగు బైబిల్స్ లో పేజ్ నెంబర్ 31 లో ఉండేది, కేజీ బైబిల్స్ లో పేజ్ నెంబర్ 44, ఎన్కేజీ బైబిల్స్ లో పేజ్ నెంబర్ 36. ఓకే. Okay, and his brethren envied him, but his father observed the same. Okay, small verse chadukunna ippudu mee bibles close cheyachu em paravala. Okay pillalu, pillalu meeku eppudaina dreams vachaya? Dreams vachey untayi kada, bolden dreams vastayi. Naaku kuda chaala bolden dreams vastu untayi, prathi roju vastayi naaku dreams. Okay, meeku good dreams vastayi, bad dreams vastaya? Good vastayi, bad vastayi kada. Yes. ఓకే, మీ డ్రీమ్స్ ఎప్పుడైనా రియల్ లైఫ్లో జరిగిందంటే, రియల్గా జరిగినట్టు ఏమైనా ఇన్స్టెన్స్ ఉన్నాయా? ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీకు వచ్చిన డ్రీమ్స్ రియల్గా రియల్ లైఫ్లో ఎట్లయినా ఎప్పుడైనా జరిగినట్టు? ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ ఈరోజు మనం ఒక లెసన్ నేర్చుకుంటున్నాం పిల్లలు. ఆ లెసన్లో ఒక పర్సన్ ఉంటాడు పిల్లలు. ఆ పర్సన్కి వన్ డ్రీమ్ కాదు, టోటల్ 2 డ్రీమ్స్ వస్తాయి పిల్లలు. టోటల్ 2 డ్రీమ్స్. ఆ 2 డ్రీమ్స్ తన రియల్ లైఫ్ లో జరుగుతాయి పిల్లలు. ఆ దాంట్లో అంత స్పెషల్ ఏముందని చాలా సింపుల్గా ఉంది కదా అనుకోవచ్చు, కానీ డైరెక్ట్ గాడ్ దగ్గర నుంచి వచ్చిన 2 డ్రీమ్స్. ఎవరెవరికి ఇంట్రెస్టింగ్, వాళ్ళందరూ థమ్స్ అప్ చూపించాలి, 2 థమ్స్ అప్స్. ఏ ఓకే. సో పిల్లలు, ప్రతి లెసన్ లో ఒక హీరో ఉంటాడు కాబట్టి మన లెసన్ లో మన హీరో పేరు జోసెఫ్. ఓకే, నోట్ చేసుకుంటున్నా కదా? ఓకే, మన హీరో పేరు జోసెఫ్. ఇతను 17 ఇయర్స్ ఓల్డ్. ఓకే, ఇతను 17 ఇయర్స్ ఓల్డ్. ఇతను ఉండే ప్లేస్ పేరు కేనన్. కేనన్, ఈ కేనన్ ఎప్పుడు ప్లేస్ అంటే లైక్ 4,000-3,000 ఇయర్స్ బ్యాక్ ఉండే ఒక ప్లేస్. ఇది కేనన్ లో ఉండేవాడు జోసెఫ్. జోసెఫ్ ఫ్యామిలీ వెరీ బిగ్ అండ్ హ్యూజ్ ఫ్యామిలీ పిల్లలు. ఎంత హ్యూజ్ అంటే ఈ ఫోటోలు కనపడుతున్నారు, వీళ్ళందరూ తన ఫ్యామిలీ పిల్లలు. వెనకాల ఎంత మంది ఉన్నారు కదా, హోల్ ఫ్యామిలీ. అంట్లా కౌంట్ చేద్దాం ఎంత మంది ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 మెంబర్స్ ఉన్నారు పిల్లలు జోసెఫ్ వెనకాల. 11 మెంబర్స్ లో 10 మెంబర్స్ అండ్ బ్రదర్స్.
ఎంతమంది బ్రదర్స్ కదా, అంతమంది బ్రదర్స్ అంటే ఎంత హ్యాపీ లైఫ్ ఉండొచ్చు రియల్గా చెప్పాలంటే జోసెఫ్ కి. కానీ రియల్గా చెప్పాలంటే జోసెఫ్ అంతమంది బ్రదర్స్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది పిల్లలు. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే తన లైఫ్ అంతా ప్రాబ్లమ్స్ తో నిండిపోయింది ఆ అంతమంది బ్రదర్స్ తోటి. కానీ ఆల్వేస్ అంటే వాళ్ళ బ్రదర్స్ ఎప్పుడు దానిని ద్వేషించుకుంటూనే ఉండే వాళ్ళ పిల్లలు, అసలు ఇష్టపడేవారే కాదు జోసెఫ్ ను చూసి. ఎప్పుడు కోపడుతూ ఉండేవాళ్ళు అసలు ఇష్టపడేవారు కాదు పిల్లలు. కానీ వాళ్ళ నాన్న మాత్రం చాలా ఇష్టపడేవాడు పిల్లలు జోసెఫ్ ని. అందరికన్నా జోసెఫ్ ని ఎక్కువ ప్రేమించేవాడు పిల్లలు. వాళ్ళ నాన్న పేరు జేకబ్. ఇక్కడ నోట్ చేసుకుంటున్నారు కదా, ఇక్కడ జేకబ్ తెలుగులో ఒకటి రాస్తుంది జేకబ్. వాళ్ళ నాన్న పేరు జేకబ్. వాళ్ళ నాన్న జోసెఫ్ ని ఎంతో ప్రేమించాడు పిల్లలు. ప్రేమించి వాళ్ళ నాన్న ఇన్క్రెడిబుల్ గిఫ్ట్ ఇచ్చాడు పిల్లలు. గిఫ్ట్ గిఫ్ట్ అంటే మీరు ఏం గెస్ చేస్తారు? నేనైతే ఇది గెస్ చేసేవాడిని. ఐ డోంట్ నేమ్ దిస్ బట్ ఇది గెస్ చేసేవాడిని నేనైతే. బట్ కానీ జోసెఫ్ ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ ఇవ్వలేదు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఒక ఇన్క్రెడిబుల్ కోట్ ఇచ్చాడు పిల్లలు. ఎంత మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి కదా జోసెఫ్ కోట్ పైన. చూడండి, కౌంట్ చేద్దాం ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఏ కలర్స్ ఉన్నాయో, పింక్, ఆరెంజ్, బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో, స్కై బ్లూ, డార్క్ బ్లూ, ఆరెంజ్, పింక్, కంటిన్యూస్గా అట్లా అవుతుంది. ఎన్ని కలర్స్ ఉన్నాయో, సూపర్ ఉంది కదా. మమ్మీ డాడీ మీకు కొత్త బట్టలు కొనపడితే ఎంత హ్యాపీగా ఉంటారు మీరు? అంత హ్యాపీగా ఉన్నట్టు పిల్లలు. జోసెఫ్ కూడా చాలా హ్యాపీగా జాలీగా జాయ్ఫుల్గా ఉన్నట్టు పిల్లలు. కానీ కొంతమందికి కోట్ వచ్చిందనే కొంతమంది అసహించుకున్నారు పిల్లలు. కొంతమందికి ఇష్టం లేదు. అది ఎవరో కాదు పిల్లలు, జోసెఫ్ కున్న 10 బ్రదర్స్. వాళ్ళకి అస్సలు నచ్చలేదు జోసెఫ్కి ఎందుకు కోట్ వచ్చింది, జోసెఫ్ని ఎందుకు వాళ్ళని ప్రేమిస్తున్నాడు మా నాన్నని. టెన్ బ్రదర్స్ చాలా ద్వేషించుకున్నారు పిల్లలు జోసెఫ్ని చూసి. చాలా ద్వేషించుకున్నారు. అలా జరుగుతున్నప్పుడు పిల్లలు జోసెఫ్కి కొన్ని ఇంట్రెస్టింగ్ డ్రీమ్స్ రావడం స్టార్ట్ అయినాయి పిల్లలు. జోసెఫ్కి ఏమొస్తున్నాయి, డ్రీమ్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ డ్రీమ్స్. ఇందాక చెప్పాను కదా జోసెఫ్కి టోటల్గా 2 డ్రీమ్స్ వచ్చినాయి. మనం 2 డ్రీమ్స్ చూద్దాము. 2 డ్రీమ్స్ చూద్దాము. నెంబర్ 1 డ్రీము అట్లా హ్యాష్టాగ్ నెంబర్ 1 డ్రీమ్ అని పెట్టుకోండి. సో నెంబర్ 1 డ్రీమ్ చూసేటప్పుడు మనం ఒక చూసి వెళ్ళిపోతాం పిల్లలు. ఇక్కడ కనపడుతుంది కదా పిల్లలు, ఇదే దీని ఇది వీట్. వీటిని ఒక బండిలాగా రోల్ చేసి ఫార్మింగ్ ఏరియాస్ లో, అగ్రికల్చర్ ఏరియాస్ లో అంటే నుంచి పెడతారు కదా వీటిని ఇట్లా రోల్ చేసి. దీన్ని ప్లూరల్ ఫామ్ షీఫ్స్ ఆఫ్ వీట్, సింగులర్ ఫామ్ షీఫ్. ఓకే, అది నోట్ చేసుకోకపోయినా ఏం పర్వాలేదు, ఇది గుర్తు పెట్టుకుని ఇది బండిలాగా రోల్ చేసి పెడతారు. జోసెఫ్ డ్రీమ్ లో ఏమొచ్చిందంటే, ఫస్ట్ డ్రీమ్ లో జోసెఫ్ ఉన్న 10 బ్రదర్స్ ఆ ఫార్మింగ్ ఏరియాలో వాళ్ళందరు బండిల్స్ లాగా వీటిని ఇట్లా బండిల్స్ లాగా రోల్ చేసి కలెక్ట్ చేస్తున్నాడు. కలెక్ట్ చేస్తుంటే సడన్ గా జోసెఫ్ బండిల్ నుంచింది పిల్లలు, స్ట్రైట్ నుంచింది. నుంచొని జోసెఫ్ ఉన్న 10 బ్రదర్స్ బండిల్స్ జోసెఫ్ బండిల్ కి బెండ్ అవుతున్నాయి పిల్లలు. చూడండి ఎట్లా బెండ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ జోసెఫ్ డ్రీమ్, జోసెఫ్ బండిల్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా, మళ్ళీ ఇక్కడ వాళ్ళ బ్రదర్స్ బండిల్స్ అని ఇట్లా బెండ్ అవుతున్నాయి పిల్లలు జోసెఫ్ బండిల్ కి. ఇది డ్రీమ్ నెంబర్ 1. డ్రీమ్ నెంబర్ 2 ఏంటిదంటే, జోసెఫ్ కి ఈ డ్రీమ్ లో ఇంకో ఎక్స్ట్రాడినరీ డ్రీమ్ ఇది. దీంట్లో సన్, మూన్, 11 స్టార్స్ వచ్చినాయి పిల్లలు ఈ డ్రీమ్ లో. సన్, మూన్, 11 స్టార్స్. ఈ 11 స్టార్స్, 1 సన్ 1 మూన్ ఏం చేసినాయి, జోసెఫ్ కి బెండ్ అవుతున్నట్టు ఈ సెకండ్ డ్రీమ్ లో వచ్చింది పిల్లలు. ఏమొచ్చింది, సన్, మూన్, 11 స్టార్స్, జోసెఫ్ కి బెండ్ అవుతున్నట్టు డ్రీమ్ వచ్చింది పిల్లలు. ఈ డ్రీమ్ వచ్చింది తర్వాత జోసెఫ్ చాలా ఎక్సైటెడ్ గా ఈ డ్రీమ్స్ వచ్చినాయని చెప్పేసేసి వాళ్ళ నాన్నకి, వాళ్ళ బ్రదర్స్ అందరికి చెప్పారు పిల్లలు. జోసెఫ్ చెప్తే వాళ్ళ నాన్న, వాళ్ళ బ్రదర్స్ అందరు చాలా కోప్పట్టారు పిల్లలు జోసెఫ్ పైన. వాళ్ళ బ్రదర్స్ అయితే 10 బ్రదర్స్ ఇంకా ద్వేషించుకున్నారు జోసెఫ్ ని చూసేసి. ఏంటి కళలు ఇలాంటి ఈ కళలు ఏంటి అని వాళ్ళు ఇంకా ద్వేషించుకున్నారు. ఒక కళకి 2 కళలు వచ్చినాయని చెప్పేసి జోసెఫ్ ని ఎంత ద్వేషించుకున్నారు, ఎంత బాధ పెట్టారు పిల్లలు జోసెఫ్ బ్రదర్స్, 10 బ్రదర్స్. వాళ్ళ నాన్న అయితే కొంచెం కోప్పడ్డారు పిల్లలు. మనం ఎప్పుడు అట్లా ఉండకూడదు పిల్లలు, మన జోసెఫ్ బ్రదర్స్ వాళ్ళు ఎప్పుడు మనం అట్లా ఉండకూడదు. మన ఫ్రెండ్స్ అయినా, మన క్లాస్మేట్స్ అయినా, ఎవరైనా కానీ, లేకపోతే మన సిబ్లింగ్స్ అయినా కానీ, వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతున్నా, వాళ్ళకి టాపర్స్ అవుతున్నా, క్లాస్ టాపర్స్ అవుతున్నా, ఎప్పుడు ఏమవుతున్నా కానీ వాళ్ళు ఇంకా సపోర్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి. కానీ మనం ఎప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేసేసి బాధ పెట్టా ఉండకూడదు పిల్లలు. మనం అందరినీ ప్రేమించాలి, ఫర్గివ్ చేయాలి, అందరితో కైండ్గా ఉండాలి పిల్లలు. ఇది మనం ఫాలో అవుదాం పిల్లలు. జోసెఫ్ బ్రదర్స్ అస్సలు ఉండకూడదు. ఓకే, ఓకే. సో జోసెఫ్ కి డ్రీమ్స్ ఎందుకు వచ్చినాయంటే తెలుసా పిల్లలు, జోసెఫ్ ఏసీని ప్రేమించాడు పిల్లలు. జోసెఫ్ ఎవరిని ప్రేమించాడు, ఏసీని ప్రేమించారు. ఏసీయా అందుకని జోసెఫ్ ని ప్రేమించాడు పిల్లలు. జోసెఫ్ ఏసీని ప్రేమించాడు కాబట్టి ఏసీ జోసెఫ్ ని ప్రేమించాడు పిల్లలు.
అందుకనే జోసెఫ్ కి ఏసే ఆ డ్రీమ్స్ ఇచ్చాడు పిల్లలు. ఆ డ్రీమ్స్ అంత స్పెషల్ ఏంటి అంత చెప్తున్నారు, ఆ టూ డ్రీమ్స్ గురించి అంటున్నారా? ఆ టూ డ్రీమ్స్ ఎంత స్పెషల్ అంటే పిల్లలు డైరెక్ట్ గాడ్ దగ్గర నుంచి వచ్చిన పిల్లలు. వాటి మీనింగ్ కావాలంటే నెక్స్ట్ క్లాస్ మీరు ఖచ్చితంగా రావాలి పిల్లలు. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా రావాలి. ఆ డ్రీమ్స్ లో హిడెన్ మీనింగ్ మీకు చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఆ డ్రీమ్స్ ఎంత ప్లాన్ అంటే అది ఒక బిగ్ ప్లాన్, జోసెఫ్ లైఫ్ లో ఒక బిగ్ ప్లాన్ పిల్లలు. ఏసీ ఆల్రెడీ జోసెఫ్ కోసం ఒక బిగ్ ప్లాన్, బిగ్ యూనో ప్లాన్స్ ఆల్రెడీ రెడీ చేసి జోసెఫ్ చెప్పారు పిల్లలు. ఆ ఏసీ మనకు కూడా ఆల్రెడీ ప్లాన్స్ ప్రిపేర్ చేసి పెట్టారు పిల్లలు. మనం నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి, ఏం డిసిషన్స్ తీసుకోవాలి, మనం ఏం చేయాలి, అన్ని ఆల్రెడీ ఏసీ మన కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి రెడీ చేసి పెట్టారు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఏసీ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రేయర్ చేయాలి. ఏం ప్రేయర్ చేయాలి? ఏసీయా, మీరు నా కోసం రెడీ చేసిన ప్లాన్ నాకు చూపించండి, నాకు చెప్పండి. జోసెఫ్ కి డ్రీమ్స్ ద్వారా చూపించారు, మనకు కూడా ఏసీ ఎట్లని చూపిస్తారు పిల్లలు. ఓకే, మన ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఏసీని ప్రేమించాలి. జోసెఫ్ ఎట్లా ఏసీని ప్రేమించాడు, మనం ఏసీని ప్రేమించాలి. సెకండ్ థింగ్, మనం దేవుడికి ప్రార్థన చేయాలి. ఎలా? ఏసీ, మీరు నా కోసం రెడీ చేసిన ప్లాన్స్ నాకు చూపించండి అని. ఆ టూ థింగ్స్ మనం ఫాలో అవుతే చాలు పిల్లలు, జోసెఫ్ లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ మనకు ఉండేది పిల్లలు. జోసెఫ్ ఏం చేశాడు ఇంత సక్సెస్ఫుల్? అసలు మనం జోసెఫ్ ఇప్పుడు వాళ్ళ నాన్న కోపాడ్డాడు, వాళ్ళ నాన్నలు కోపాడుతున్నారు, ద్వేషించుకుంటున్నారు, అట్లా సక్సెస్ఫుల్ ఎట్లా అవుతుంది? జోసెఫ్ లైఫ్ సక్సెస్ఫుల్ కాదు అంటున్నారు కదా. నెక్స్ట్ క్లాస్ రండి పిల్లలు, నెక్స్ట్ క్లాస్, నెక్స్ట్ కొన్ని క్లాసెస్ ద్వారా మీకు అర్థమవుతుంది పిల్లలు జోసెఫ్ ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యారో పిల్లలు. చాలా అతని లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకోటి ఉన్నట్టు, ఇంకోటి ఉండదు పిల్లలు. అలాంటి సక్సెస్ఫుల్ అయ్యాడు పిల్లలు జోసెఫ్. జోసెఫ్ రియల్లీ చెప్పాలంటే జోసెఫ్ లైఫ్ ఒక డిప్రెసింగ్, డిప్రెషన్ మూడ్ లైన్ స్టార్ట్ అయింది. జోసెఫ్ ఒక డ్రీమ్స్ వల్ల వాళ్ళ అన్నలందరూ కోపడ్డారు, వాళ్ళ అన్నలందరూ ద్వేషించుకున్నారు, వాళ్ళ నాన్న కూడా కోపడ్డారు ఒక స్మాల్ డ్రీమ్ వల్ల. అంత బాధాకరమైన విషయాలతో స్టార్ట్ అయింది రియల్ గానే జోసెఫ్ లైఫ్. కానీ ఎండింగ్కి వచ్చేసరికి జోసెఫ్ లైఫ్ లాంటి ఇంకో లైఫ్ ఉండదు పిల్లలు. అతను ఎంత దీవించబడ్డారు, ఎంత బ్లెస్సింగ్స్ వచ్చినాయంటే అతనికి ఇంకెవరు చెప్పలేని అంత బ్లెస్సింగ్స్ వచ్చినాయి పిల్లలు. ఎందుకంటే ఏసీని ప్రేమించారు, ఏసీ ప్లాన్స్ జోసెఫ్ కి ఆల్రెడీ ఏసీ చూపించారు. కాబట్టి టూ థింగ్స్ మనం కూడా ఫాలో అవుదాం. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఎప్పుడైనా కానీ ఏసీని ప్రేమించాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఏసీని ప్రేమించడం అంటే ప్రేమించడమే కాదు పిల్లలు, మనం చూపించాలి. మన యాక్ట్స్, మన వర్బల్ యాక్ట్స్ తోటి మనం చూపించాలి. ఎలా అంటే, మనం ఇప్పుడు చెప్పాను ఇందాక, మనం ప్రేమించాలి, ఫర్గివ్చాలి, కైండ్ హార్టెడ్ తోటి ఉండాలి. ఈ మోరల్ వాల్యూస్ మనలో ఉంటే, ఇంటిగ్రిటీ మనలో ఉంటే, మనం ఖచ్చితంగా జోసెఫ్ జోసెఫ్ ఎట్లా ప్రేమించాడు, జోసెఫ్ కి అలాంటి హ్యాబిట్స్ వచ్చినాయి. జోసెఫ్ ఏసీని ప్రేమించాడు కాబట్టి జోసెఫ్ ఆ మోరల్ వాల్యూస్ వచ్చినాయి. మనం కూడా ఏసీని ప్రేమిస్తే మనం కూడా అలాంటి మోరల్ వాల్యూస్, ఇంటిగ్రిటీ వాల్యూస్ మనకు వస్తాయి పిల్లలు. మనం కూడా అట్లా ఉండగలుగుతాం. సెకండ్ థింగ్ ఏంటంటే, జోసెఫ్ కి ఎట్లా ఏసీ ఆల్రెడీ ప్లాన్స్ రివీల్ చేశారు, మనకు కూడా ప్లాన్స్ రివీల్ చేయాలంటే మనం ప్రేయర్ చేయాలి, నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయాలి. ఈ టూ థింగ్స్ మనం ఫాలో అవుతాం. సింపుల్ గా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి, చాలా చాలా యూస్ఫుల్ ఉంటది పిల్లలు, చాలా యూస్ఫుల్. మన లెసన్ పేరు, ఈ రోజు లెసన్ పేరు స్టార్టింగ్ లో చూపించాలి కానీ ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం యూనో ఇలా. మన లెసన్ పేరు ఈ రోజు ద ప్రాస్పరస్ వన్ పార్ట్ వన్. పార్ట్ వన్ అనంటే పార్ట్ టూ కూడా ఉందని, లేకపోతే పార్ట్ త్రీ కూడా ఉందని. ఓకే, ఇట్ జస్ట్ పార్ట్ వన్, పార్ట్ టూ ఉంది, పార్ట్ త్రీ ఉంది కూడా పిల్లలు. మీరు నెక్స్ట్ క్లాస్ ఖచ్చితంగా రావాలి, యాప్స్ ఉంటట్టు. ఓకేనా? ఎస్. సో పిల్లలు, మెమరీ వర్స్ ఈరోజు ఇది సామ్స్ 133:1. బిహోల్డ్ హౌ గుడ్ అండ్ హౌ ప్లెజెంట్ ఇస్ ఇట్ ఫర్ బ్రదర్ టు డ్వెల్ టుగెదర్ ఇన్ యూనిటీ. ఓకేనా పిల్లలు? ఏ. సో పిల్లలు, ఈరోజు హోంవర్క్ ద సన్స్ ఆఫ్ జేకబ్. ఇక్కడ టూ పిక్చర్స్ చూస్తున్నారు కదా పిల్లలు, ఈ టూ పిక్చర్స్ లో జోసెఫ్ ఒకటేమో, ఫస్ట్ పిక్చర్ ఏమో ద సన్స్ ఆఫ్ జేకబ్ అని 12 names ఉన్నాయి కదా పిల్లల కింద. ఆ 12 names మీరు ఏం చేస్తారంటే బై హార్ట్ చేయండి పిల్లలు. ఆ 12 names మీరు బై హార్ట్ చేసి వీలైతే రేపు చెప్పండి, లేకపోతే జస్ట్ రాసుకుని నోట్ చేసుకుని పెట్టుకోండి. టూ హోంవర్క్స్ లో జస్ట్ 1 homework చేసిన నో ప్రాబ్లం. సెకండ్ హోంవర్క్ ఏంటంటే జోసెఫ్ కి డ్రీమ్ క్రాఫ్ట్, అక్కడ హెడ్డింగ్ కూడా ఉంది జోసెఫ్ డ్రీమ్ క్రాఫ్ట్. మీరు జోసెఫ్ కి వచ్చిన డ్రీమ్ ని జస్ట్ ఒక క్రాఫ్ట్ లాగా బుక్ లో అతికించుకోండి. ఈ టూ హోంవర్క్స్ లో ఒకటి చేసిన నో ప్రాబ్లం, టూ చేసేసిన నో ప్రాబ్లం. ఓకే, మెమరీ వర్స్ ఏమో సామ్స్ 133:1. ఇది టూ హోంవర్క్స్ లో ఇది హోంవర్క్. ఓకే. సో ఇక్కడ 2:2 కనపడుతుంది కదా పిల్లలు, 2:2 అంటే ఒక హిడెన్ మీనింగ్ ఉంది దీనికి. ఏంటంటే ఇక్కడ 2:2 ఫస్ట్ టూ ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ టూ రిప్రజెంట్స్ టూ థింగ్స్. ఏంటంటే మీకు ఈజీగా రిమెంబరింగ్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టూ ఏంటంటే ఏం నేర్చుకున్నారు, ఫస్ట్ టూ రిప్రజెంట్స్ ఏం నేర్చుకున్నారు, ఏం ఫస్ట్ ఏం నేర్చుకున్నారు, మనం ఏసీని ప్రేమించాలని.
కదా. మనం ఏసైని ప్రేమించాలి, ఏసైని ప్రేమిస్తూ మనం నడవాలని. సెకండ్ థింగ్ ఏం నేర్చుకున్నారు, ఏసీ ప్రేయర్ చేసి ఏసే మనకి ఏం బేస్ నేర్పిస్తున్నారో, ఏం ఏం ప్లాన్ చేశారో అని మనం తెలుసుకోవాలి. ఈ టూ థింగ్స్, ఫస్ట్ థింగ్ ఏంటి ఏసీని ప్రేమించాలి, సెకండ్ థింగ్ ఏసీ మన కోసం ఏం ప్లాన్స్ ప్రిపేర్ చేశారో అని మనం తెలుసుకోవాలి. ఈ టూ థింగ్స్ మనం నేర్చుకున్నాం. సెకండ్ టూ ఏం రిప్రజెంట్ చేసేది అంటే టూ హోంవర్క్స్. మన టూ హోంవర్క్స్ చూసాం కదా, ఫస్ట్ మన సన్స్ ఆఫ్ జేకబ్, సెకండ్ ఏమో జోసెఫ్ డ్రీమ్. ఆ టూ థింగ్స్ ఈజీగా రిమెంబర్ ఏంటి నేను ఇక్కడ చేశాను, 2:2. ఓకేనా పిల్లలు? సో ఐ థింక్ నాకు అంతే అనుకుంటా. సో పిల్లలు మీరు ఇప్పుడు నేను మీ అందరికి జస్ట్ వన్ సెకండ్ యా పిల్లలు మీ ఇప్పుడు మీ అందరి గురించి నేను ఇప్పుడు ఫస్ట్ టైం కదా మీ అందరిని ఇప్పుడు నేను చూడడం, డైరెక్ట్ మాట్లాడడం కూడా. సో కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పేసి నేను ఫాస్ట్ లెసన్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకోవాలి, 30 seconds కూడా లేదు, 25 seconds ప్రతి ఒక్కరికి ఇస్తాను. మీరు ఏం నేర్చుకున్నారు మీ పేరు చెప్పండి. ఓకే, మీ పేరుతో స్టార్ట్ చేసి మీ నేమ్, సారీ మీ పేరుతో స్టార్ట్ చేసి మీరు ఏం నేర్చుకున్నారు ఈ లెసన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు. ఓకే, 25 seconds లేకపోతే 30 seconds మీకు. ఇప్పుడు స్టార్టింగ్, లావణ్య, జ్యోతి, గ్రీష్మ, ఖ్యాత, ఎస్ యా యు కెన్ స్టార్ట్. ప్రైస్ లార్డ్ అన్నా, నా పేరు జ్యోతి. నేను ఈ లెసన్ నుంచి అయితే అంటే దేవుడికి మనం ఏలా ఉండాలి, ఆయన చెప్పని మనం చేయాలి, ఆయన ఎప్పుడు మనం ఖచ్చితంగా ఏ విషయంలోనైనా మనల్ని వాడుకుంటున్నా, ఆయనను ప్రేమించాలి అని నేర్చుకున్నాను ఈ ఆటలో. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ 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 లావణ్య, గ్రీష్మ, ఖ్యాతి. ఎస్ ఖ్యాతి, నో ప్రాబ్లం. నా పేరు లావణ్య. నేను అంటే సండే స్కూల్ కొత్తగా వచ్చాను అన్నయ్య, 2 days అయింది. నేను దేని కోసం ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను, ప్రెసెంట్ అయ్యి జోసెఫ్ గురించి నేర్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ కూడా అంటే నెక్స్ట్ క్లాస్ ఇంకా నేర్చుకుంటా డీప్ గురించి, డీప్ గా జోసెఫ్ గురించి. ఓకే 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 అన్నయ్య. చార్ల్స్ చార్ల్స్ ఓ ఖ్యాతి చెప్తుందండి. ఓకే ఓకే చార్ల్స్ వన్ మినిట్. దేవుని వాక్యం వెళ్ళాలని క్లోజ్ అయిపోయింది, 20 minutes అయిపోయినట్టుంది. ఓకే భాస్కర్, నో ప్రాబ్లం. ప్రేయర్ చేస్తావా? ప్రేయర్ చేసావా? అయితే అయిపోయిందో చెప్దామని వచ్చేసాను త్వరగా. క్లోజ్ ఓకే ఇప్పుడు ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు. చాల్స్ మళ్ళీ చెప్తూ పిల్లలు చాల్స్. ఓకే ప్రేయర్ చేసుకున్నాం పిల్లలు. 1, 2, 3. God, my Father, thank you for giving this blessed day, O Lord. Lord, you have brought us together right now, O Lord. Lord, thank you for helping us till now, O Lord. Lord, you have helped us through the whole lesson, O Lord. Lord, right now, as we're going to end up this whole session, O Lord, be with us, guide us, and help us to know your plans which are prepared for us, and help us to love you, O Lord. In Jesus' name I pray. Amen. Amen. ఓకే పిల్లలు, సో గుడ్ బాయ్. ఫాలో అవ్వండి, 2:2 గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపు మళ్ళీ హోంవర్క్స్. ఓకే, నో ప్రాబ్లం. హోంవర్క్స్ కంపల్సరీ ఏం కాదు, మీరైతే సండే స్కూల్కి అయితే అటెండ్ అవ్వాలి. ఓకేనా? ఓకే పిల్లలు, అందరికి లెసన్ అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాలేదా? అందరికి అర్థమైందా? ఓకే, సాన్వి, ఎన్ని కలర్లు వచ్చినాయి? 2 dreams. 2. స్తుతి, ఒకటి చెప్పు. ఒకటేమో
సన్ ఇంకా మూన్ ఇంకా స్టార్స్ ఎన్ని స్టార్స్ స్టార్స్ ఎన్ని అక్క స్టార్స్ ఎన్ని స్టార్స్ ఎన్ని అని చెప్పాడు అన్న ఓకే ఇంకొకరు చెప్తారు ఓకే అమ్మ ఓకేరా చార్ల్స్ చెప్తాడు చెప్నానా చెప్పు చెప్పు చార్ల్స్ టైం అయిపోతుంది బ్రేక్అవుట్ రూమ్ అయిపోద్ది సెవెన్ ఇలెవెన్ ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఖ్యాతి ఏం చెప్తానా నువ్వు ఎన్ని స్టార్ ఇంకో కళ ఏమొచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకో కళ ఏమొచ్చింది ఇంకో డ్రీమ్ ఏమొచ్చింది వెరీ గుడ్ వెరీ గుడ్ ఎంత చిన్నోడు మనందరిలో చిన్నోడు బల్లే బల్లే చెప్పాడు ఓకే మరి మనందరం అక్కడ కలిసి